కమింగ్ మిస్టర్ కృష్ణ. నమస్కారం. నమస్కారం. కూర్చో. ఢిల్లీ మెడికల్ కాన్ఫరెన్స్ వాళ్ళు గుండె జబ్బుని గురించి నన్ను థీసిస్ రాయమన్నారు. మొన్న చెప్పావు కదూ. ఎస్ ఫాదర్, నాకు తెలిసినంత వరకు రాశాను. మీరు ఒకసారి చూసిస్తే వాళ్ళకి పంపిస్తాను. గుడ్. హాస్పిటల్ వరకు చేస్తూనే ఇంత పని పూర్తి చేశావన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కృష్ణ, చిన్నప్పటి నుంచి నీలాగే కష్టపడి పనిచేసిన వాడిని. నా సర్వీసులో ఎంతో మంది విద్యార్థులు వచ్చారు, డిగ్రీలు పుచ్చుకుని వెళ్లారు. కానీ నీలాగా 10 మందికి పనికి వచ్చే కృషి చేసి యోగ్యుడు అనిపించుకున్న వాళ్ళు చాలా అరు. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఆదరించారు. మీ చల్లని దయే నాకు అండాదండ. అన్నట్లు అసలు విషయం మరిచాను. నిన్ననే ఈ పుస్తకం ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. వస్తానండి. మంచి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. డాక్టర్ మురళీకృష్ణ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అయ్యో రామ, అలా నా ప్రాణం లెక్కేసుకుంటూ పోతాడే. కన్నెత్తైనా చూడడం కర్మ. మనకు తెలిసిందే కదా, అసలు అతను శుద్ధ బుద్ధావతారం. కాబట్టే పాపం ఆ సరళ ఏ వ్రతం చేసినా ఫలితం మాత్రం దక్కటం లేదు. ఇలాంటి ఋషి శృంగులే ఉండి ఉండి వేడి తగిలిన వెన్నలాగా కరిగి కరిగి జావు గారిపోతారు. తను పెద్ద అయస్కాంతాలని మన నందినికి గర్వం రత్నం. అయస్కాంతాన్ని ఆటం బంబరం. ఇప్పుడే చూపిస్తా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అలా లేచిపోతున్నారే. పని మీతో నాకు అర్జెంట్ పని ఉండి వచ్చాను. నాతో ఈ ఉండకూడదా? మీరు హార్ట్ స్పెషలైజ్ చేస్తున్నారు కదా. నేను అదే టేకప్ చేశాను. రోజు ఒక గంట పాఠం చెప్తారా? మీ ఇంటికి వస్తా. బాగుంది, నేనే ఒకరి పంచం తలదాచుకుంటున్నా. పోనీ మా ఇంటికి వస్తారా? సాయంత్రం పూట ఎవరు ఉండరు కూడా. ప్లీజ్, మీ సహాయం లేకపోతే పరీక్షలు ఎలా కూర్చొని చెప్పండి. ఆడదాన్ని అడిగినందుకైనా. కష్టపడి చదివి పేసపడి. ఇలా చూడండి, మీరు హృదయ తత్వవేత్తలు కదా. కొందరిని చూస్తే కొందరి హృదయాలు గులాబీల్లా వికసించి గుప్పమని గుబాళిస్తాయి, అందుకోమని అలజడి చేస్తాయి. ఎందుకు? కొంచెం విప్పి చెప్పరు. సరిగ్గా చెప్పాలంటే ఈ చదువులు ఎలాగూ మీ ఒంటికి సరిపడవు, కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని సలక్షణంగా సంసారం సరిదిద్దుకుంటూ కూర్చోండి, అదే మందు. అయిందా నందిని శృంగభంగం? పాపం ఆటం బాంబు పేలేదా? కృష్ణ, ఏమిటి సరళ? ఇక ఇంటికి వెడదామా? లేదు సరళ, నాకు రాత్రికి డ్యూటీ ఉంది. సినిమాకు వెళ్దామని చెప్పానుగా. నిజమే, కానీ తలం తలంపుగా ఒక అర్జెంట్ కేసు వచ్చింది. నేను ఇక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళి. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళేది? పనిందని చెప్పాగా. పని పని పని, ఎప్పుడు ఒకటే పని. కాసేపైనా వినోదం విలాసం ఏమీ లేదు. చూడు సరళ, అందరూ నీ అంత అదృష్టవంతులు కాదు. అందరం ఎక్కే వాళ్ళతో పాటు దాన్ని మోసేవాళ్ళు కూడా ఉండాలిగా. మాటలు మాత్రం తీయగా ఉంటాయి. చూడు బ్రదర్, ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనుకో. వినోదం విలాసం సరదా సరసం అన్నీ మేళవించి అనుభవిస్తేనే జీవితం అవుతుంది. సారథి, జీవితం మీకు వడ్డించిన విస్తరి, నాకు అలా కాదు. అన్నం ఉంటే విస్తరి కోసం, విస్తరి ఉంటే అన్నం కోసం అహోరాత్రాలు అవస్థపడ్డాను. 5 ఏళ్ల నుంచి అవస్థ తప్పిపోయిందిగా. షావుకారు చలపతిరావు ఇంట్లో తెచ్చేస్తే ఉన్నవారి దయ ఓటబావి నీరు ఒకటే అన్నారు. తోడడం మొదలు పెడితే ఒట్టిపోతాయి. అందుకే బ్రదర్, గాలివాలు చూసి కాలు సాచి నడవమంటున్నాను. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా. సారథి, చనువున్నంత మాత్రాన అలా ఎదుకరుకోవాలి? ఈ చనువేనో ఆఖరికి మనువు దాకా దారి తీసేది. ప్రేమించలేనంటావు, పోని. కనీసం సినిమాలకి షికార్లకైనా జంటగా వెళ్ళలేవు. చూడు సారథి,
సరళ చిన్నప్పటి నుంచి నా దగ్గర చదువుకుంది. ఇన్నాళ్ళు సరళని చెల్లెల్లాగానే భావించాను. ఇప్పుడు మరొక విధంగా తలచలేను. సరే వస్తా. అమ్మాయి గారికి ఆగ్రహం వచ్చినట్టుందే. నా ఆగ్రహం ఏమన్నా చేస్తుంది? నీ అనుగ్రహం ఉండగా బలేదానివమ్మా. ఏమిటి అసలు సంగతి, కృష్ణ సినిమాకి రాలేదా? ఆయన గారికి నాతో మాట్లాడమే కష్టమైంది నాన్న. రాత్రింబగుళ హాస్పిటల్ రోగులు ఉంటే చాలు. బలే అవును మరి, ఈ వయసులోనే కష్టపడి పనిచేసి నాలుగు కాసులు సంపాదిస్తే ముసలి వాళ్ళే ముద్దు ముచ్చట ఉడిగిన తర్వాత ఆ ముల్లె చూస్తూ మురిసిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి చదువుతున్నాడు, అయినా అసలు అతను తత్వం ఏంటో నాకు వంటపట్లేదు. భలే 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 దానివమ్మా, నాకు ఈ సంగతే తట్టలేదు. చూడు, మీ ఇద్దరు వెంటనే మాట్లాడుకుని మీ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకుంటారో నిర్ణయించి చెప్పండి, దర్జాగా జరిపించేస్తాను. ఒక పూట సినిమాకి వెంటాను గతి లేదు కానీ పెళ్లి ఒకటే తక్కువ. భలే 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 దానివమ్మా, లేదా సినిమాకేగా, రేపెళ్ళండి, కృష్ణ నేను పంపిస్తాను. ఏం అక్కర్లేదు, ఈ రోజే నేను ఒక్కరితోనే వెళ్తాను. ఆయన గారు లేకపోతే సినిమా కనబడదా? డాక్టర్ చాలా అర్జెంట్ కేసు, త్వరగా రావాలి. చదివించండి, నాలాగ దిక్కు లేకుండా ఎవరిని చావనేకండి. నా బాబుని డాక్టర్ని చేస్తారు కదా, చెప్పండి. తప్పకుండా చేస్తాను, పెద్ద డాక్టర్ని చేస్తాను. కాసేపు ఆయాసం వస్తుంది. నా బంగారు బాబు ఇతర దేశాలకు వెళ్ళి చదివస్తాడు, మందులో డాక్టర్లు లేని ఈ పల్లె జనానికి ప్రాణదాత అవుతాడు. నా బాబు ప్రాణదాత అవుతాడు. నా బాబు, నా బాబు. అమ్మా అమ్మా, thank you.
వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు కూడా చేయలేని పని సమయస్ఫూర్తితోనూ సాహసంతోనూ చేసి కురవాణ్ణి బ్రతికించాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ నర్స్. ఈ బాయ్ని ఐసోలేషన్ వార్డు తీసుకెళ్ళండి. మిస్టర్ కృష్ణ కమ్. నీలాగే ప్రతి డాక్టరు పట్టుదలతో కృషి చేస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది. ఆ బిడ్డ బ్రతుకుతాడని నాకు నమ్మకం లేదు ఫాదర్. ఆ సమయానికి నాకు తోచిన ప్రకారం మొండి ధైర్యంతో పనిచేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కృష్ణ, నీతి నిజాయితీలంటే నాకు ప్రాణాల కంటే ఎక్కువ. ఆ రెండు గుణాలు నీలో నిండుగా ఉన్నాయి. అందుకని నిన్ను కాలేజీ కమిటీ ద్వారా లండన్ పంపించే ఏర్పాట్లు చేస్తాను. స్కాలర్షిప్ కూడా వచ్చేటట్లు చూస్తాను. ఈ రోజు నువ్వు అప్లికేషన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. నేను చాలా అదృష్టవంతుడి. నా తల్లి కోరిక, నా జీవితాశయం నెరవేరే అవకాశం కలిగింది. నీతో పాటు ఎన్నో దేశాల నుంచి ఎందరెందరో విద్యార్థులు అక్కడికి వస్తారు. నీతి నిజాయితీల్లో, విజ్ఞాన వివేకాల్లో మన దేశం ఏ దేశానికి తీసిపోదని నువ్వు వాళ్ళకు రుజువు చేయాలి. తప్పకుండా ఫాదర్. నేను ఏ దేశానికి వెళ్ళినా నా మాతృదేశానికి వారసుని అనిపించుకుంటా. సరే, నువ్వు ఇక లండన్ ప్రయాణానికి సిద్ధం కా. మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. సుషావా, సుషావా, మన కృష్ణుడు లండన్ వెళ్తాం. దాబురాశారు, చదువుతాను వింటావా? నాన్న, మా ప్రిన్సిపాల్ గారు దయవల్ల లండన్ వెళ్లే అవకాశం కలిగింది. బహుశా ఈ నెలలోనే వెళ్తాను. వెళ్లే ముందు ఇంటికి వస్తానన్న. నీ ఆశీర్వాదాలను, అమ్మ దీవెనలను తీసుకుంటాను. విన్నావా, విన్నావా, మన బంగారు తండ్రికి నీ దీవెన్లు కావాలంటే నీ దీవెన్లు. నువ్వు కన్నారా చూసే భాగ్యం లేకపోయింది. హలో అనురాధ, ఈ భాటికి వచ్చావే? ఈ వారం ఇక్కడే ప్రాక్టికల్. వెరీ గుడ్. మిస్టర్ సార్జెంట్, మందు తీసుకోండి. తొందరగా తీసుకుంటూ నేను వెళ్ళాలి. నీకా చెప్పేది? ఎలా వచ్చేది మందును మీరును? నో, యూ మస్ట్ టేక్ ఇట్. ఏమనుకుంటున్నారు నేనంటే? సార్జెంట్ అంటే సత్తు బొమ్మ అనుకున్నారా? పుల్లడి పిడిచే పిడిచే ఎందుకు ఎరజెత్త ఎగరే చంపాను ఏమనుకుంటారా? సర్లే, ఆ కబుర్లైన తర్వాత ముందు మందు తీసుకో. బ్రహ్మముడి పడినట్టుందే. బ్రదర్ రాజు, వెరీ లక్కీ. కొలంబస్ చేతుల్లో అమెరికా పడ్డట్టు నీ చేతుల్లో పడింది బ్రదర్ ఆ అమ్మాయి. సారథి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అడిగావు. పేరు అనురాధ, చదువుతోం థర్డ్ ఇయర్. అనురాధ, ఎంత తీయని పేరు. సారథి, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? సర్వజన బంధు అని మన ఊరికే ఇచ్చారా టైటిల్. ఆ అమ్మాయి ఉండే ఇల్లు మా వీధిలోనే. ఎంత తీయని పేరు, అంత తీరైన కళ్ళు. ఆ కళ్ళల్లో వెన్నెల కరికి, ఆ చూపుల్లో అమృతం ఒలికి, గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటాయి. బ్రదర్, అనురాధ అంటే అందరు ఆడపిల్లల లాంటిది కాదు, కొంచెం చురుకు కరుకు ఉన్న కైజారు లాంటిది. సారథి, సర్లే పద కూర్చుంది కానీ. బ్రదర్, ఒక్క మాట అడుగుతాను చెప్పు. నీ జీవితంలో ఇలాంటి ప్రమాదం జరిగింది మొట్టమొదటిసారిగా ఇదే, అవునా? ఇప్పుడు చెప్పు, ఆ నిమిషాన ఏమనిపించింది, ఏం వినిపించింది, ఎలా ఫీల్ అయ్యావు, కొంచెం సవిస్తరంగా చెప్పు బ్రదర్. సారథి, భాషారూపం లేని భావమతి, మాటల్లో మలకని మధుర అనుభూతి, ఏం చెప్పినా ఎంత చెప్పినా తరగని స్వప్నాల కని. ఆహా, కదిలిందిరా బ్రదర్. ఇన్నాళ్ళకి నీలో చైతన్య రథం నిజంగానే కదిలింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. సీజన్ ఏ మారిపోయింది. వస్తాను బ్రదర్. అనురాధ, నా హృదయంలో నిదురించే చెలి
కలలలోని కవించే సఖి. మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి. నీ కన్నులలోనా దాగెనులే వెల్నెలసోనా కన్నులలోనా దాగెనులే వెల్నెలసోనా చెగోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే తెలి. కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ వెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయి సాటి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే తెలి. కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి. వండర్ఫుల్ వండర్ఫుల్ సీజనే మారింది ప్రాధాన్యపడి అడిగిన పాడేవాడివి ఈ వారం మహా దోరగా హుషారుగా పాడిస్తున్నావే. మబ్బుల్ని చూసి మయూరాలు చంద్రుణ్ణి చూసి హఠాత్తుగా డాక్టర్లు కవలైపోయారే. మనసు స్పందిస్తే మాట పాటవుతుంది సరళ. ఇంతకీ మీ నిద్ర మేల్కొల్పి హృదయమును నిద్రించి మాటను పాటగా మార్చిన తెలి స్వప్న సుందరి కాదు కదా? ఏం నీకు తెలియకుండానే ఆ అందాల చెల్లిని సంపాదించావా? ఏం చెప్పను సరళ, ఇన్నాళ్ళు నా పరిశోధనలు ఆలోచనలన్నీ రోగులు రోగాలను గురించి ఉండేవి. మనిషి అంటే కేవలం అస్థిపంజరమని రక్తమాంసాల ముద్దని మాత్రమే అనుకునేవాడిని. కానీ ఆ మానవాకృతిలోని మహా సౌందర్యం మధురానుభూతి ఏమిటి ఉన్నాయని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. అవునవును తెలుస్తూనే ఉంది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు కళ్ళ ముందున్న వాళ్ళు గాలి కొట్టుకుపోయారు. ఇవాళట హృదయంలో నిద్రించిందట కవ్వించిందట. ఎవతో అచలి సరళ. ఏ తప్ప తప్పప్పు నీకు తెలిస్తే కదా. ఇక నీ దగ్గర నేర్చుకుంటాను. ఎప్పుడో మీ తాత ఉండగా చూశాను రా నేను. యోగం అన్నట్టు ఆ వెనకొచ్చే జాంబవంతుడు ఎవరురా? నిమ్మద మామయ్య. మామయ్య అతను తెలుగుదేశంలో పుట్టి అరవ దేశంలో పెరిగి బెంగాలీలో ఉద్యోగం చేసి పంజాబీలో కుస్తీలు పట్టి రిటైర్ అయిపోయి ఇప్పుడు మన దగ్గర కొలువు చేస్తున్నాడు మామయ్య. మామయ్య నాలుగింతలు తగ్గితేనే ఆ ఆకారంలో ఉన్నాడు మనిషి. ఏ ఫాదర్ ఆఫ్ ఫోర్ కింగ్ కాంగ్. ఏం కాంగ్ పీడ, ఒక మనిషి అంతలా ఉంటే దేశం అంతా ఏం కావాలరా? అల్లుడు గారు ఎప్పుడు మీ పేరే చెబుతుంటారు సార్. ఆ బస్తీలో మీ పేరు గురంతో ఒక మందారం పెట్టినమ్మండి. అంతే సరేలే, వాడి మాటలకి అంత తుళ్ళు వాడు వాడున్నావు. పేరేమన్నా? పేర్లేమను మామయ్య, దిగుట కానీ మేము ముద్దుగా బోమ్ దమ్ అంటాం. యోగం ఈ బోండాం తగులుకుంటే మన కొంప గుండం చేసినట్టున్నాడే. ఏం పర్వాలేదు మామయ్య, ఓల్డ్ వరకు వచ్చాడు. నానా ఎర్రగది ఎగతలేదు నానా. అమ్మాయి
ఇదేంటో మా ఇలా వేసుకున్నాడు కొంపతీసి మన పీకల మీద రాస్తారా ఒరే యోగం ఇది తిమ్మిర్రా నానా అంతేనంట అయితే సరేలే వెనక ఇలా తాత చూసా అనుకుంటేదమ్మా ఆరు రూపాయలు వచ్చిందేమో వీడికి రే నువ్వు వెళ్ళి ఒక పెద్ద నీళ్ళు పట్టరా నీళ్ళు కాదు నానా దీనికి మందు నేను తెస్తా ఉండ మావయ్య జిగేల్ కళ్ళు జిగేల్ మని గుండె గభేల్ మని మైకు అమృతం తాగినంత మైకు వచ్చిందనుకో అదేరా మా అమ్మాయి ఈ డబ్బు ఇట్టే కనిపెట్టేసింది కనిపెట్టేసింది కనిపెట్టేదు ఏమనుకున్నావు మా దొడ్లో ఏ పత్రానికి డబ్బు వచ్చినా మా అమ్మాయి కదా బాగు చేసేది మరా అదేంటి అవేదు మావయ్య ఏమిటి వాతలు బాబాయ్ వాతలే ఎందుకు లక్ష్మి లక్ష్మి మీ బావని నేను మీ బావని అవునమ్మా నేను చెప్తూ ఉన్నాను కదా చెంచు రావని చెప్పి మనకు ఒక దూరం బంధువు ఉన్నాడని వాయన మనవడు లక్ష్మి లక్షణాలు అమ్మా వ్యాధి లక్షణాలు లక్ష్మి 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 కాఫీ వాళ్ళు చేస్తావు కాలిని గడ్డ తీసుకొచ్చి వాతలు పెడతావా వాతలు అవేనమ్మా లక్షణాలు పెడతామ్మా నాకు బాగున్నాను అంతేనంట అయితే సరేలే ఇదిగో ఈ తూరి మళ్ళా తిమ్మిడి రోగం వచ్చిందో వాతలు పడ్డాయి జాగ్రత్త ఇంకెప్పుడు రాదు మావయ్య మావయ్య కాఫీ ఇది కాఫీ కాఫీ ఏం కర్మ మావయ్య పలహారం కూడా తిందులే ఓ మా పట్టాపో మావయ్య నన్ను అంటే దొరల పద్ధతి ఏం పద్ధతి దొరలో అంత టేబుల్ గీబుల్ అంతా ఉండాలి అది ఇక్కడెక్కడెక్కడ ఉన్నాయి టేబుల్ గీబుల్ అదిగా మావయ్య కుర్చీ టేబుల్ లేకపోతే నాకు తిన్న కుదరదు ఇక్కడ తింటే తిన్న లేకపోతే సార్ నేను ఉండగా అదే నేను చూసుకుంటా సార్ చూసుకోవా సార్ రా మావయ్య రెడీ సార్ కూర్చో అంత మావాడు బాగా డింగ్ టక్కల ఉందా అమ్మాయి వాటర్ కన్ చెప్పి తెచ్చిన గరిటలు ఇక్కడ పెట్టింది అంటే వేయడం లేదు నానా బాబాయ్ అంతా కంగారు నువ్వెక్కడ దొరికావా మనిషి మన ఉన్ను మంచి చూసుకోవా పాసం నన్ను వేడంతా నెక్కెక్కిపోయింది మావయ్యా అంతే మావయ్య సిటీ స్టైల్ కత్తులు కట్టారు జరిగిపోయింది డింగిటక లక్ష్మి నీకేమడిసాను మంచి తెలివితేటనే దేవుడు చేతులు ఇచ్చింది గడ్డి పెరగడానికి కాదు తినడానికి మా అంతా దొరల పత్తి మావయ్య దొరల పత్తి ఇంకా నయం చేతో తినమన్నావు డైరెక్ట్ గా నోటితో తినమంటావు నీదే కానీ 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 ఇది బస్తీ కాదు నాయన పల్లెటూరు నాకు తెలుసు మావయ్య నాకు తెలుసు దొరల పద్ధతి అంట దొరల పద్ధతి ఇప్పటికైనా చేతితో తిట్టానండి మళ్ళీ తెప్పిస్తాను అక్కడే మావయ్య అంత లండన్ స్టైల్ మాది ఇంత కాఫీ పట్టు అమ్మ బాబు ఇంత కాఫీ ఇది ఎక్కడ పద్ధతి రా బాబు ఇదేమిటి దోసు అమ్మా ఈ రెండు గ్లాసుల్లో పోసిన తర్వాత ఈ దీక్ష దీక్ష ఈ బొండం గారికి ఇచ్చేసి వేసినప్పుడు నోట్లో పెద్ద గెరట పెట్టి అమ్మరిపోయి ఊరిపోకుండా కవులకు కళ్ళ ముందున్నది కనిపించదు లేనిది కళ్ళల్లో కూడా కనిపిస్తూ కవిస్తుంది నీ కవిత్వం నాకు అర్థం కావడం లేదు సరళ అర్థమవుతుందని ఎన్నాళ్ళు కోరుకున్నాను నాన్నగారి అభిప్రాయం తెలుసుకోమన్నారు దేని గురించి మన పెళ్లి గురించి క్షమించు నాకు టైమే అనురాధ అనురాధ
ఎక్స్క్యూజ్ మీ, ఈ కేసు హిస్టరీ ఒకసారి చూస్తావా? నాకు అనవసరం. అలా అంటే ఎలా? ఇది డాక్టర్ మురళీకృష్ణ గారు రాసింది, నాకు అక్కర్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈ పాటికి చదివే ఉంటుందిలే. రాధ, అనురాధ, నా హృదయంలో నిద్రించే తెలి మయూరి వై వయారి వై నటనమాడి నన్ను దోచినావే. నీ వెచ్చని నీడ వెలసిన నా వలపుల మేడ. ఏమిటిది? చదువు సంస్కారం ఉన్న వాడు చేయాల్సిన పనేనా ఇది? మర్యాదకు మంచితనానికి లక్షణం ఇదేనా? ఏదో పరధ్యానంలో రాశా. అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదంటారు. రాధ అనురాధ ఏమిటిదంతా? రాధాకృష్ణుల పేరు విన్నా తలుచుకున్నా నా మనస్సు మధురభావంతో నిండిపోతుంది. కావచ్చు, కానీ నా పేరు కూడా అనురాధని మీకు తెలుసా? కావచ్చు, ఆ పేరంటే నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైతే ఆ పేరు మీరు పెట్టుకోండి, లేకపోతే మీ కాబోయే భార్యకు పెట్టుకోండి. అంతేకాని చూడండి, నచ్చిన అందాన్ని మెచ్చిన రూపాన్ని ఆరాధించే అధికారం అందరికీ ఉందనుకున్నా. అంతేకాని ఇది మీరు చూడాలని కానీ మిమ్మల్ని ఆకర్షించాలని కానీ నా ఉద్దేశం కాదు. కానీ ఇది మాత్రం 10 మందిని ఆకర్షించింది. అల్లరి చేయాలని అల్పత్వం కాకపోతే దీనికి అర్థం ఏమిటి? అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా, నష్టం అరిటాకి. మీ కవిత్వాల వల్ల నారాంటి వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించారు? అసలు మీకు ఎవరిచ్చారు అధికారం? మనసులోని మాట మొహమెదట చెప్పలేని పిరికి పద్దలు ఇలాంటి రాతలతో గోడల్ని కాగితాల్ని ఖరాబు చేస్తారు. మీరు వాళ్ళతో జతయ్యారన్నమాట. మీరు మంచివారిని విద్యావంతులని అనుకున్నాను, కానీ ఇలా మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తారని అనుకోలేదు. పనికి మాలిన వాళ్ళు వేసే పుకార్లన్నీ భుజాన వేసుకు తిరగండి. మొత్తం స్టూడెంట్స్ లో స్టాఫ్ లో కృష్ణ లాంటి యోగ్యుడు మరి ఎవడూ లేడు. అతను నా బిడ్డ లాంటి వాడు. అతని గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసా? ఇటువంటి అసభ్యకర వార్తలు విన్నప్పుడే మందలించి మాపు చేయవలసింది పోయి నా దాకా మోసు రావటం ఏం బాగుండలేదు. మిస్టర్, ఇది బుద్ధిమంత లక్షణం కాదు. ఇక వెళ్ళలేదు. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఆ కాగితాలు ఎన్ని తెచ్చావా? తీసుకొచ్చాను. వెరీ గుడ్, తక్కిన సర్టిఫికెట్స్ కూడా త్వరగా తెప్పించు. ఇక పనులన్నీ నిమిషాల మీద జరిగిపోవాలి. అలాగే. చెప్పటం మరిచాను, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వారు నేను అభినందిస్తూ ఒక పెద్ద తీర్మానం కూడా చేశాను. నీ వల్ల మన సంస్థకి ఎంతో పేరు వచ్చింది. చూడు కృష్ణ, నేను నీ వయసులో వియన్నా వెళ్ళి కంటి వైద్యంలో నిపుణుణ్ణి కావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. దానికి వెళ్ళి నువ్వు త్వరలో ఇంగ్లండ్ వెళ్ళి గురువును మించిన శిష్యుడివి కావాలి. తండ్రి కొడుకు ద్వారా, గురువు శిష్యుడి ద్వారా తరిస్తారని పెద్దలంటారు. ఆ ప్రభు నాకు ఈ భాగ్యాన్ని నీ ద్వారా కలగజేశాను. నేను ఎక్కడున్నా ఎంతటి వాడినైనా అదంతా మీ ఆశీర్వాదం వలమే ఫాదర్. వెళ్ళి అందరిదైతే అందని వాడే గోవిందుడైతే రాధని కలిపే సూత్రం ఎలాగా? కథలో ముగింపు మాత్రం ఎలాగా? కాబట్టే ఇద్దరిని అద్దరికి చేర్చాలి. ఓహోహో రాధ అనురాధ, మరుపురాని తీయని గాథ, రమ్ము కథానాయికి. ఏమిటిదంతా? ఎందుకమ్మా అంత కోపం? అదృష్టం అరచేతికి వచ్చిందనా? థర్డ్ ఇయర్ స్టూడెంట్ వి, డాక్టర్ కృష్ణ గారి చేతుల్లో. వ్యవహారం ఎలా ముదిరిపోయిందో చూస్తున్నావుగా సరళ. హాస్పిటల్ బృందావనమైంది, అందులో రాధాకృష్ణులు. నందిని, నిజమేనంటావా? నిమ్మదిగా అడుగుతావేం చిట్టి తల్లి, ఇంతకీ నీకు బుద్ధి లేదు. ఇన్నాళ్ళు అతన్ని ఇంట్లోనే ఉన్నా నీవాణిగా చేసుకోలేకపోయావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు, చేయి దాటిపోకముంది. వస్తా. తలనొప్పిగా ఉంది. హాజీ గారు, ఒక మాట. ఏమిటి? మీ కృష్ణ గారు, ఆ అనురాధ, కాలేజంతా ఒకటే గుసగుసలు. మీకేమన్నా వివరాలు తెలుసా అండి? ఈ చెత్తపోగులన్నీ కిలికే డ్యూటీ నువ్వు పుచ్చుకున్నావు అనమాట. అవునులే, దేవుడిచ్చిన బుద్ధి నీకు ఎందుకు ఉపయోగపడుతోంది? పని పట్టలేకపోతుంది సార్. వీళ్ళ నాటకాలు బూటకాలు దీంతో చేస్తాయి.
తనోరథ. ఎవరైనా క్వశ్చన్ పేపర్ పంపారా? మీ పుణ్యం ఉంటుంది, మాకు కూడా చూపించబోయ్. ఒక క్వశ్చన్ తెలిసి చావటం లేదు. ప్రేమలేకైతే మాత్రం మేము అడగకూడదు, నువ్వు చూపించకూడదు. మీకెందుకు తేడుపు? నాకెవరు క్వశ్చన్స్ పంపరు, ప్రేమలేఖలు పంపరు. ఈ దిక్కుమాల పరీక్షలు ఇవ్వడం ఆఖరు. మీకందరికీ గుడ్ బై. బాబు, ఈ ఏళ ఊరెళ్తుంది, నీ మేలు మర్చిపోలేను బాబు. దీపం పెట్టి మీ పేరు చెప్పుకుంటాను బాబు. డాక్టర్ ఒక దండయ్యి. సార్, తమరిని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండి. పిలుస్తారమ్మా. కాదా, ఈ గౌరవంతా ఏమిటో తెలుసా? నా శ్రమనంతా ధారపోసి నిన్ను ఇంగ్లాండ్ పంపించడానికి చేసిన ఏర్పాటు, నీకు నీ భవిష్యత్తుకు కట్టిన బంగారు మెట్టు. ఇదేమిటో తెలుసా? నీ బాలిటి మాయని మచ్చ. తీస్తుంది నీదేనా? అవునండి, నా డైరీలోది కాగితం. నువ్వే పోస్ట్ చేశావా? దస్తూరి నాది, అందింది ఆమెకు. ఇప్పుడు నేను కాదంటే మాత్రం అర్థమేమిటి? ఆఖరికి ఆడపిల్లల గొంతులు కొయ్యడానికి తయారయ్యావన్నమాట. నువ్విటువంటి మేకవన్న పులివని కలలో కూడా ఊహించలేకపోయా. పైగా ఇతర దేశాల్లో మన ఊరు పేరు నిలబెడతావని ఆశించా, కానీ ఇటువంటి నీచత్వానికి పాల్పడతావు అనుకో. నీలాంటి అవినీతి పనులు వెళ్ళి ఆ దేశంలో మన పరువు ప్రతిష్ట మంట కలుపుతా. అదృష్టవశాత్తు సరైన సమయంలోనే నీ నిజరూపం బయటపడింది. కళ్ళు తెరిచా, నీ మీద ఎవరెన్ని చెప్పినా నిజం కాదని దబాయించా. ఇన్ని తెలిసి ఇంకా నిన్ను ఇంగ్లాండ్ పంపించడం కళలో జరగని పని. కళలో జరగని పని. ఇక నువ్వు హౌస్ సర్జన్గా ఉంటాను కూడా వీలేదు. వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళిపో. గెట్ అవుట్. నమస్కారం అండి. చిచ్చి, మనుషులు ఎందుకు ఇలా మారిపోతారో అర్థం కావట్లేదు. ఇలా జరుగుతుందనుకోలేదు. నా మూలంగా మీకు తీరని నష్టం కలిగింది. జరిగింది ఏదో జరిగింది కాదు, నా మనసంతా నిండి పండిన భావాల్ని ఆ కాగితంపై రాశా. అది మాత్రం నిజం. సరే, వస్తా. తర్వాత ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వెళ్ళే ముందు ఒకసారి వస్తావా?
రాను. నా కోసం అవకాశం లేదు. నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. టైంకి టైం అయింది. కృష్ణ పోనీ, నువ్వు నాకు చెప్పాల్సింది ఏమీ లేదా? ఉంది. నువ్వు చేసిన ఉపకారం నేను జన్మలో మర్చిపోలేను సార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నిన్ను నా సొంత చెల్లెలాగానే చూసుకుంటున్నాను. కృష్ణ సరళ, నిన్ను ఏ రూపంలోనైనా భ్రమ పెట్టినా కష్టపెట్టినా అది నా బుద్ధిపూర్వకంగా మాత్రం చేసింది కాదు. క్షమించి నన్ను మర్చిపో. అంతేనా కృష్ణ? అన్న చెల్లెలికి జ్ఞాపకార్థంగా ఇస్తున్న కానుక ఇదిగో. లండన్ లండన్ అని నీకన్నా ముందు నేనే ఆకాశానికి ఎగిరాను. భగవంతుడు రెక్కలు విరగొట్టి కూలదోశాడు. జరిగింది దానికి విచారపడి లాభం లేదు నాన్న. ఎలాగైనా సరే నేను లండన్ వెళ్ళే ఏర్పాటు చూడు. అమ్మ కోరిక తీర్చడమే నా జీవితాశ. దానికోసం భిక్ష ఎత్తైనా సరే నేను వెళ్తాను. అంతగతి నీకెందుకు బాబు? ఉండ ఇల్లు కాస్త కొండ్ర అమ్మేగా నిన్ను పంపుతాను నాయన. అలాగే నాన్న, నువ్వేం చేసినా సరే నాకు ఇష్టం. కానీ ఈ వారంలోనే నేను వెళ్ళాలి, లేకపోతే అక్కడ సీటు దొరకదు. సరే, భగవంతుడు ఉన్నాడు, ఏమవుతుందో కానీ నేను బయటికి వెళ్ళిస్తాను. అమ్మా, ఈ గండాలన్నీ గడిచి నేను లండన్ వెళ్ళేట్టు చూడమ్మా, నన్ను దీవించమ్మా. గోపాలయ్య, నీ కొడుకు లండన్ వెళ్ళాలి, నీకు 10,000 కావాలి, అంతేగా? చిత్తం చిత్తం, నా ఇల్లు కొండ్రా తాకట్టు పెట్టుకుని 10,000 ఇప్పిస్తే. ఇల్లు బోడి ఇల్లు ఎవరికి కావాలయ్యా? అల్లు, నాకు అల్లుడు కావాలి. ఎట్లాంటి అల్లుడు అని అడగరే, లండన్ వెళ్ళి వచ్చిన అల్లుడు కావాలి. నీ కొడుకు ఎలాగో లండన్ వెళ్తున్నాడు, వచ్చి రాగానే మా లక్ష్మి పెళ్లి చేసుకోమను. ఆ షర్త మీద నీకు ఎంత డబ్బు కావాలంత పట్టుకెళ్ళు. నీకు డబ్బు కావాలి, నాకు అల్లుడు కావాలి, అంతేగా? ఉమ్మను ఒకసారి, రెండుసార్లు, నేను మూడోసారి అన్నానో, ఏం ప్రయోజనం లేదు. ఒప్పుకోవయ్యా మహారాజా, చక్క నాకి చుక్కలాంటి కోడలు. సరే, మూడు అనకుండానే ఒక పాయింట్ చెప్తున్నాను. నీ కొడుకు లండన్ నుంచి వచ్చేసరికి మన ఊళ్ళో లండన్ అంత పెద్ద ఆసుపత్రి ఒకటి కట్టించేస్తాను. ఒకటి, రెండు, మూడు అన్నానో ఖాళీయే. మనమయ్యా స్వామి. సరే, ఈ తూరు కూడా మూడు అనకుండానే ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఆ ఆసుపత్రి కూడా మీ ఇంత ఆవిడ పేరుతోనే కట్టిస్తాను. ఏమంటావు? ఒకటి, రెండు, ఈ తూరి ఖాయంగా మూడన్నానో ప్రయోజనమే లేదు. బాబు, అంతా మీ ఇష్టం. ఇక నా బిడ్డ మీ వాడు. అదిగో, ఇక నువ్వు ఆ మాట అంటే మాత్రం ఒప్పుకోను. ఇంకా నీ బిడ్డ ఏమిటయ్యా? లంగరు చిన్నలింగయ్య అల్లుడు అను. చిత్తం, ఇంకో పట్టు వినపెట్టే తాళాలు. నీ ఇష్టం, ఎంత డబ్బు కావాలో తీసుకో. ఎందుకలా నీళ్ళు అవుతావు? జమాయించి నిలబడవయ్యా. నువ్వెవరు ఇవాళ నుంచి లంగరు చిన్నలింగయ్య ఇయ్యంకుడివి. అమ్మాయి లక్ష్మి, మీ మామగారు వచ్చారు, భోజనం కొరు కూడా వస్తున్నారు. రా ఆ ఉత్తరం నువ్వు పోస్ట్ చేశావా? ఎంత పని చేశావు సరలా. ఆడదానకుండే సహజమైన అసూయ ద్వేషాలు బానిసినయ్యాను. నా తప్పు తెలిసి ఉండి కూడా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎంత అన్యాయం జరిగింది. ఒక్కరోజు ఆగింది, మేమెలాగూ బొంబ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ ఘోరం జరుగుండేది కాదు. నన్ను మన్నించాను రాదా. కృష్ణ ఎలాంటి వాడో ఒక క్షణం ఆలోచించావా? ఆస్తి పాస్తి లేకపోయినా అహర్నిశలు కష్టపడి చదివి పైకొచ్చాడు. ఒక్క నాతో తప్ప ఇంకెవరితోనూ పల్లెత్తి మాట్లాడేరాడు. అతని ఆశలు, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు అన్నీ నీ అవివేకానికి, ఆవేశానికి బలైని. అతను మాత్రం ఏం చేశాడు? ప్రేమించాడు. అది నేరమా? నువ్వెన్నడూ ఎవరిని ప్రేమించవా? అతడు తన ప్రేమని తన హృదయంలోనే దాచుకున్నాడు, పాటగా డైరీలో రాసుకున్నాడు, అంతేగా? ఆ మాత్రానికే నువ్వంత అపకారం చేయాలా? సారథి గారు, నా పాపానికి పరిహారమే లేదా? ఏముంటుంది, ప్రేమకు బదులు ద్వేషాన్ని నింపావు. ఎప్పుడైనా అవకాశం వస్తే అవ్యాజ ప్రేమని సమర్పించు, అంతకంటే మార్గం లేదు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆయన లక్ష్యం ఇంగ్లండ్ వెళ్ళి చదవడం, అందుకు డబ్బు అవసరం.
ఈ నగలు తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఆయన వెళ్ళి ఏర్పాట్లు చేయండి. కృష్ణకి డబ్బు కావాలంటే నువ్వే ఇవ్వాలి, నా దగ్గర డబ్బు ఉంది నేనే ఇవ్వగలను. అది కాదు సారథి గారు, ఆయన ఆశ్రయం నా వల్ల భగ్నమైంది, నాకు ఆ కీర్తి శాశ్వతంగా మిగలకూడదు. ఏ రూపంగానైనా నన్ను కొంత మనశ్శాంతి పొందనివ్వండి సారథి గారు, దయచేసి వెళ్ళండి. నమస్కారం అండి, కృష్ణ ఉన్నాడండి. ఓహో సారథి గారా, మా కృష్ణ సంగతి మీ ఆసుపత్రి వాళ్ళకి ఇంకా ఎందుకు బాబు, జరిగింది చాలు, వెళ్ళాడు మా వాడు రాజా బిడ్డలాగా లండన్ వెళ్ళాడు, ఈ పాటికి బొంబాయిలో ఓడెక్కి ఉంటాడు. వెళ్ళాడా శుభం, మరి డబ్బు వగైరా? ఏం మీ ఆసుపత్రి దొరలే పెట్టి పుట్టారనుకున్నారా? మా వాడికి అండాదండా ఉందిలేండి, బోడి కాగితాలు చింపేస్తేను ఉన్న ఉద్యోగం పీకేస్తేను మేము చచ్చిపోతామనుకున్నారేమో, సావలేదులేండి బతికే ఉన్నాం. వెళ్ళి చెప్పండి వాళ్లకు, పొయ్యిలో నీళ్లు పోసే వాళ్లతో పాటు పాలు నేతితో అన్నం పెట్టేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పండి. పోయి తప్పకుండా చెప్తాను, కానీ ఒక్క మాట మరోలా భావించకండి, కృష్ణ పాలు నేతితోనే అన్నం తినాలి అని కోరుకునే వాళ్ళలో ప్రథముని నేను. వస్తాను సెలవు. మంచిది. ఏ వద్దన్నారా? నేను వెళ్ళేసరికి కృష్ణ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. పోనీలేండి, ఆయన అనుకున్నట్టు ఇంగ్లాండ్ వెళ్ళారంతే చాలు. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. రాధ అనురాధ ఇలా పిలుస్తున్నందుకు ఇంకోలా కోరుకుంటాను. నీ కన్నీరు తొడవాలనుకున్నాను, సమయం స్థలము కానంతరం నిన్న కన్నీటితోనే వదిలి వచ్చేశాను. నీ కన్నీటి ముఖమే ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. నేను రాసిన కాగితాన్ని చించివేయగలిగాను, కానీ మనసులో రచించుకున్న వాటిని ఎవరు చెరిపివేయగలరు? వెలుగు నీడల్ని విడదీయగలరా? కాలం దూరం మనసులకు లేవు, నీవు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉండాలని కోరుతున్నాను. తీరని కోరికలు తీయదను ఇద్దరికీ అందుబాటులోకి రాగలదని ఆశ. ఇష్టమై రాయాలనిపిస్తే జాబు రాయి, ఆ జాబే నీ మనసుగా భావిస్తాను, ఆరాధించే నీ ఆత్మీయుడు కృష్ణ. మీ కళ్ళల్లో నిలిచిపోయిన రాధ అనురాధ మీతోనే ఉంది, మీతోనే ఉంటుంది. రాధాకృష్ణులు ఒకే శిల్పి చేతిలో రూపొందిన ప్రణయమూర్తులు. అమ్మాయి అనురాధ, అనురాధ అమ్మాయి అనురాధ. ఇదేనా బాబాయ్ రావటం? అవునమ్మా. ఏం చెల్లి కులాసా? ఓ
అక్క, నీ ఇల్లు భలే ఫ్యాషన్గా ఉందా? నువ్వెప్పుడో చిన్నప్పుడు వచ్చావు, రాకరాకు వస్తే అలాగే కనిపిస్తుంది. రండి బాబా, పైకి వెళ్దాం. పలనారా? అమ్మాయి, నువ్వు అటు ఇటు చూసి పడావు. అమ్మాయి అనురాధ, నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా. ఏమిటి బాబాయ్? ఏం లేదమ్మా, లక్ష్మీ నేను కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉందామని వచ్చాం. అంతకంటేనా బాబాయ్, అనుకోకుండా మంచి వార్త చెప్పారు. అవునమ్మా, అన్ని అనుకోకుండానే కలిసి వస్తున్నాయి. చూడమ్మా, పిల్లలకి ముచ్చటగా ఆట పాట చదువు సంధ్య నాదుకు నాగరికత అన్ని నేర్పి అచ్చం నీకు మళ్ళీ నీట్ గా తయారు చేయాలమ్మా. ఎందుకని అడగవే, దానికి పెళ్లి నిశ్చయమైందమ్మా. అబ్బో, అయితే చెల్లి పెళ్లి కూతురు అన్నమాట. నేనే కూతుర్ని కాను, మా నాన్న కూతున్నాక. లగ్నం పెట్టించారా బాబాయ్? అదే, అల్లుణ్ణి ఇంగ్లాండ్ పంపించాను, తిరిగి రాగానే ఆ మూడు ముళ్ళు వేయించేస్తా. అయితే మా చెల్లి అసాధ్యురాలే, లండన్ దొరనే సంపాదించింది. చూసావుగా నీ చెల్లెలు వాళ్ళకం వట్టి ఎర్రి బాగుందమ్మా. అయ్యగారు, అల్లుడు దేవురండి. అవును బాబాయ్, దూరపు సంబంధమా దగ్గర సంబంధమా? మీ బాబాయ్ అంటే ఏమనుకున్నావు? ఏది చేసినా లెక్క ప్రకారం చేయాల్సిందే. మన లక్ష్మి తెల్లారేసరికి ఎదటింటి గడపలో కనపడాల్సిందేనమ్మా, అంత దగ్గర సంబంధం. అయితే ఇంకే మరీ మంచిది. అంతేనా, అల్లుడు అన్ని విధాలా యోగ్యుడు, ఈ కాలం కుర్రాళ్ళ వార్త కాదు. ఏమిటది, ఎవరని అడగలే? మా ఊరి గోపాలయ్య కొడుకు మురళీకృష్ణ. మురళీకృష్ణ అంటే డాక్టర్? డాక్టరే, ఇక్కడ ఆసుపత్రిలో ఉద్యోగం చేసినట్టు తెలిసే ఉండాలి. ఆయన లక్ష్మణ్ చూశారా బాబాయ్? అవన్నీ తీసి అవతల పెట్టు, ఈ పిచ్చి చేష్టలు మన దగ్గర ఏం పనికిరావు. అతన్ని ఇక్కడెవరు అల్లరి పెట్టి ఉద్యోగం నుంచి తీసి పారేయించేశారట. వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి ఒకటే గోళ పెట్టాడు, ఇల్లు వాకిలి తాకట్టు పెడతాను లండన్ కు పంపుతాను అని. కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరాన్ని నేబోధిస్తాను, 20,000 అడ్వాన్స్ పారేశాను, బంగారం లాంటి అల్లుండి కొన్నాను. బాబాయ్ అంటే ఏమనుకున్నావు? అదేమిటి అట్ట మారిపోయావు? లేదు బాబాయ్, లక్ష్మి చాలా అదృష్టవంతురాలు. నీ నోటి మాటే చెల్లాలమ్మా. అతని నువ్వు ఎరుగుదువుగా, అతను తిరిగి వచ్చేసరికి అమ్మాయిని తయారు చేసే భారం నీది. ఏమంటావు? అలాగే బాబాయ్. రా లక్ష్మి. హలో నానా. ఇంకా నువ్వు దొరకాలి. Thank you.
చాలా బాగుంది అక్క, నాకు కూడా నేర్పించు. నీకు ఇలాంటి పాటలు వద్దమ్మా, నువ్వు అదృష్టవంతు రాలివి. మరి నువ్వు? నేను ఒక విధంగా అదృష్టవంతురాలి. పద వెళ్తాం. Good morning, my son. Good morning. There's a letter for you. Thank you. Babu, Krishna, amma koriki teerchadaniki nuvvu London vellavu. Nee koriki teerchadaniki neeku dabbi ichi pampinchina Lingayya gariki nenu oka vaagdanam cheyyavalasi vachindi. ఆయనకు ఒక్కతే ఆడపిల్ల, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. కొడుకు కోరిక తండ్రి తీర్చాలి, తండ్రి మాటని కొడుకు నిలబెట్టాలి. ఇది మన సాంప్రదాయం నాయన. వెంటనే ఈ ఉత్తరంలో ఉన్న వాళ్ళ చిరునామాకి వాళ్ళ అమ్మాయి లక్ష్మి పేర ఒక జాబ్ రాయి. పరధ్యానంగా ఉండటం చాలా ప్రమాదకరం. ఐఎమ్ సారీ మిస్టర్. మా మేనమామ లక్షాధికారి, వట్టి పల్లెటూరు వాడు. గమ్మర్ వాళ్ళకి ఏం తెలియదు. ఆయన కూతుర్ని నిన్ను పెళ్ళడానికి ప్లాన్ వేశాడు. ఇందులో నువ్వు కాస్త సాయం చేయాలి. బాగానే ఉంది మీ జాబ్. కమాన్ కమాన్ క్యారియర్. ఆయన ఆయన చూడే, ఇదిగో మీ ఆయన. మీ మామయ్య అండి. మామయ్య అపూర్వ దర్శనం. ఇదేనా రావడు? కమాన్ కమాన్. హలో లక్ష్మి, కూర్చో కూర్చో కూర్చో. కమాన్ కూర్చో. బావయ్య పట్టు భలే బాగా ఉంది నానా, నువ్వు కూడా కూర్చో. నానా కూర్చో, నువ్వు కూర్చో. కూర్చో మామయ్య. మొన్న మధ్యాహ్నమే వచ్చారట. ఇప్పుడే నాకు సతపదాలు కనబడితే అత్త వేసి పట్టుకొచ్చాను. ఏమిటమ్మాయా, వచ్చే ముందు ఒక చిన్న కార్డు రాసేస్తే నా కారు స్టేషన్ పంపించను. ఎన్ని కారా? ఆ దొక్కు రెండేళ్ల పండి అయ్యింది కదా. దానికంటే మామయ్య బావు చేయండి. మామయ్య ఇప్పుడు చూశారు, అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందటండి. ఆ అబ్బాయి లండన్ లో డాక్టర్ చదువుతున్నట. కంగ్రాచులేషన్ లక్ష్మి. అయితే లక్ష్మి ఇక్కడి నుంచి శ్రీమ దర్శనం లాగా తయారవ్వాలన్నమాట. అందుకే గుడ్ గుడ్ సార్. టెలిఫోన్ సార్. హలో, ఫ్రమ్ కాల్ ఫ్రమ్ జపాన్. ఓకే. హలో హలో. ఎస్ స్పీకింగ్. హలో సిగ్జాన్ తాసే జపాన్ సెంట్రా. కెబాన్ మొబైల్. ఇది లికే మోమన్ మంది. ఇది $480 అకౌంట్ మన మీద లీకేజ్ లేదు. జపాన్ బమ్మమ్మ కేక, బమ్మమ్మ కేక. డింగటక రొక్క దియ రొక్క దియ. నో 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 నో. జబాన్ లే కాదు పబడ్జమా కే హా రుగొంపికి రుగొంపికి. చో కర్మ.
ఫోన్లో బిజినెస్ అంతా ఫినిష్ అయిపోయింది. లేకపోతే నేను అనవసరంగా జపాన్, షిఫాన్, ఈజిప్ట్, అరేబియా, ఆఫ్రికా, లండన్, ప్యారిస్, స్విట్జర్లాండ్ అన్ని అనవసరంగా తిరగవలసి వచ్చాను. అదేటి మావయ్య, ఇంకా నోరు ముసుకున్నావు, తీసే అయిపోయింది. మాట్లాడు సార్. మాట్లాడు సార్. మావయ్య, లండన్ పెళ్లి కొడుకు అయితే లక్ష్మి ఫ్యాషన్ నేర్చుకోవాలి, క్లబ్బులకు వెళ్ళాలి, ఇంగ్లాండ్ పద్ధతులు అన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవద్దు మరి. దానికి ఎవరు ఏర్పాటు చేశా? మా పెద్దన్నయ్య కూతురు అనురాధ ఉంది కదా, చదువుకున్న పిల్ల. నాన్సెన్స్ డెంగుటాక. చదువుకుంటే మాత్రం ఫ్యాషన్ అనేది తెలుసు మావయ్య. ఆమె లండన్ వెళ్ళిందా, సొసైటీలో తిరిగిందా? దానికంత అనుభవం కావాలి మావయ్య, అనుభవం. అంతేనా? అంతే. అయితే సరేలే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. దొరకానమ్మా? నా సెక్రటరీ మావయ్య. నా పర్సనల్ సెక్రటరీ, నా పనులనే చూస్తూ ఉంటుంది నా ఆఫీస్ లో. అంగట్లో ఆరు మనిషి ఎందుకురా? అంతే మావయ్య, ఇది బస్తీ ఏమనుకున్నావు? కమా కమా. అంతే రండి. అంతే అంతే. అయితే సరేలే. నానా, ఈ తిరిగి భలే బాగా ఉంది నానా. విషంగా ఉందమ్మా. మరి నా కూడా గుట్టిస్తావా? నేను అబ్బలాంటిది గుట్టిస్తా. పోదాం పద, పోదాం పద. నువ్వు కృష్ణకి సమాధానం ఎందుకు రాలేదు? మీరు ఆ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. అదృష్టహీనులకు అన్నీ ఎదురి, ఇక నాకు అవకాశం లేదు. ఏం ఇచ్చినప్పుడు పుచ్చుకోలేని వాళ్లకు కావాలన్నప్పుడు దొరకదు. నీ అభిప్రాయం? దయచేసి ఆ ప్రస్తావన మాని. అక్క. ఏం లక్ష్మి, ఇక్కడే ఉండవా? లక్ష్మి, మా బాబాయ్ గారు అమ్మాయి లక్ష్మి. ఓహో, చెల్లెలు అన్నమాట. అంతేకాదు, మీ స్నేహితులు మురళీకృష్ణ గారికి కాబోయే ఇల్లాలు. లక్ష్మి, మీరు మాట్లాడుతూ ఉండండి, నే కాఫీ తెస్తా. అమ్మో, నాకు భయం అక్క, కాఫీ నేనే తెస్తా. లండన్ నుంచి రాబోయే వారికి అనువైన భారీగా తర్ఫీది ఇవ్వమని మా బాబాయ్ నాకు బాధ్యత అప్పచెప్పారు. తమరు తర్ఫీది ఇస్తున్నారన్నమాట. ఏ, నా తర్ఫీది మంచిది కాదా? ఒకరు మంచి, ఒకరి చెడు కావచ్చు కదా. అన్నిటికీ మనమే కర్తలం కావుగా. రా లక్ష్మి, తీసుకో. లక్ష్మి, వీరు సారథి గారు, మీ మురళీకృష్ణ గారికి ప్రాణ స్నేహితులు. నమస్తే. నమస్తే. ఇదేనా నీ తర్ఫీదు? ఇది మొదలేగా, చివరికేమవుతుందో చూద్దాంగా. సరే, నమస్తే. లక్ష్మి, లక్ష్మి, పిచ్చి పిల్ల, ఎందుకంత కంగారు పడతావు? నలుగురితో కలిసిమెలిసి తిరగకపోతే పల్లెటూరు బయట అంటారు. దా అక్కా. అక్క, చాలా బాగుంది అక్క. లక్ష్మి, అలా గట్టిగా మాట్లాడకూడదమ్మా. నీకు నచ్చితే బాగుంది అనాలి. బాగుంది, బాగుంది. ఇది స్నో. అదేంటిది అక్క? ఇది ముందు మొహానికి రాసుకుని తర్వాత పౌడర్ రతుకుంటే బాగుంటుంది. అయితే అదేదక్క? ఏది? అదే పెదాలు పూసుకుంటారే ఎర్రగా, అది అది మనకు వద్దులే లక్ష్మి. అదేంటక్క అలా అంటావు? బస్తీలో ఉన్నోళ్ళంతా పూసుకుంటారుగా మరి. అయితే రేపు నీకు పెళ్ళైన తర్వాత మీ ఆయనకి ఇష్టం అయితే వేసుకుంది రాలే. అప్పుడు నా చేత కావద్దేంటి?
నాకు నేర్పించాలా నువ్వు తినడారా ఇది? ఆకలి నేను చేస్తుంటే నువ్వు తింటా పెట్టరా? ఇందాక నుంచి వద్దు వద్దు నాకు తిన్నానని చెప్పి పశ్చిమయ్య చూసి నేర్చుకోవాలి అంతే. కడుపు నిండా మెక్కి తాత అంట తాత తాత సొత్తైనట్టు చెప్తా. చీరియో టాటా బై బై. అక్క ఇంకా చాలా ఉన్నాయిగా, అయి రాయలేదే. ఏమిటమ్మా అవి? అయ్యే డార్లింగ్, ఐ లవ్ యూ, కిస్ మీ లక్ష్మి. అవి చాలా బాగుంటాయి అక్క. తప్పమ్మా అలాంటి మాటలు మనకొద్దు. ఇదేముంది సూట్లు బూట్లు వస్తాయి చూడు, దెబ్బతో డింగుటక. అయితే సరేలే, 1000 రూపాయలు ఇచ్చాను. నావయ్యా 1000 రూపాయలను 250 ఏమో డిటెక్టివ్ పుస్తకాలు అమ్మాయికి, 300 అంటే టాయిలెట్స్. సరేలే వాయ్ రమకర్ చౌరెడ్డి గారు ఇప్పుడు నిన్ను అంతే అంట అంతలే. తెచ్చండి మావయ్య. వచ్చే మావయ్య ఈ తీవా త్వరగా తీవయ్యా. డ్రెస్ తీయండి ఒకసారి. డ్రెస్ తీయండి. డ్రెస్ తీయమంటాడు. చచ్చా ఈ డ్రెస్ చాలా బాగుంది సాయిబు. ఏమయ్యా అనుమతి పర్లేదు. చేతుడు మావయ్యా, చే మామూలుగా పెట్టు మావయ్య. అలా కదా చొక్కదు చొక్కదు అంతే చొక్కదు అంటే. అయితే సరే చెయ్యడా. సరే రే యోగం బ్రహ్మాండంగా ఉంది. డింగుటక డింగుటక. రైటా సార్? రైట్ రైట్. అది ఒకటి మావయ్య అనవసరంగా ఆడపాకా వీడేవడరా. అది బ్రహ్మాండాన్ని కోటి చంపడానికి. చెంపడం కదా మావయ్య, ట్రైల్ చూస్తున్నాడు. ఏమైతే మాత్రం నా కోటి చెంపడానికి వీడేవడరా మావయ్య? అది ఒకటి మావయ్య, వాడు ఇంకా కొట్టనే లేదు మావయ్య. ఒకటి ట్రైల్ చూసి ఇవాళ ఫిట్టింగ్ అది చూసి రేపు కరెక్ట్ గా బందోబస్తు కుట్టేస్తాడు. అంతేనా? అయితే సరేలే. ఆ ఏడు ముందుగా ఆడకూడదు. ఒరే యోగం పాపం వాడు చొక్కా చింపేశాడు, పాపం ఏదైనా వాడికి ఇచ్చి పంపించు. ఇస్తా ఇస్తానే మావయ్య. భలే పోయేశాడు చొక్కా ముసుకోవయ్యా. మా ఊళ్ళో లంగరు చిన్నలింగయ్య అంటే 10 మంది చుట్టూ చేరేవాళ్ళు. ఈ బస్తీలో నా ముఖం ఒకడు చూడడం లేదు. అందుచేత తల పుట్టేసినట్టుంది బాయ్. మావయ్య బస్తీ పద్ధతి ఒకటి మావయ్య, మంచి టీపా చోటు ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలవాలి మావయ్య. దానికి వచ్చేట్టుగా ఉంది మన లక్ష్మి బర్త్డే సెలబ్రేషన్స్. అంటే పుట్టినరోజు పండగ. సరేలే, మా లక్ష్మి ఎప్పుడు పుట్టిందో నాకు తెలియజేస్తేగా. సరిపోయింది, ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు. మావయ్య ఈ దేశంలో పెద్ద పెద్ద ఆడవాళ్ళంతా అక్టోబర్ లోనే పుట్టారు. మన లక్ష్మి కూడా అక్టోబర్ లోనే పుట్టిందంట. కరెక్టే. సరేలే. హలో లక్ష్మి, హ్యాపీ బర్త్డే, కంగ్రాట్లేషన్స్. ఇలా దగ్గర కూర్చో. ఇంగ్లీష్లో మాట్లాడక తెలుగులో మాట్లాడవా? ఓ దానికి ఉంది. అలాగే మావయ్య, నీ జన్మ దినోత్సవం అతి వైభవంగా జరుగుగాక మా డియర్ డార్లింగ్. డాల్ కదా మావయ్య. డార్లింగ్ అంటే బహుమేధావి అయిన తండ్రి తాటు ఓ నా బిడ్డ అని అర్థం. అంతేనా? అయితే సరేలే. హలో మిస్ అనురాధ. ఏమిటది? ఎల్లుండి మన లక్ష్మికి బర్త్డే పార్టీ నిర్ణయించాం. గుడ్. ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చెయ్యాలి. ఏర్పాట్ల సంగతి ఏమో గానీ మీ మాటలు మాత్రం గ్రాండ్ గానే ఉన్నాయి. వాడిదంతా వాడి కాకపోలిక మా సొల్లు ఆగుడు. బస్తీ నీళ్ళు వంట పడే మంచి 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 మంచి. హలో హౌ డు యు డు? థాంక్స్ కమాన. హలో హౌ డు యు డు? నేను అమ్మగారు వదండి. వాడు పనిచేసేవాడు. నో ప్లీజ్. మగవాళ్ళకి గంధం పుయ్యకూడదు, చేతి కందివ్వాలి. ఆడవాళ్ళు వస్తే గంధం పూసి బొట్టు పెట్టు. లక్ష్మి లక్ష్మి, నువ్వే చెప్పావుగా ఆడవాళ్ళు వస్తే బొట్టు పెట్టుకొని దొరసాళ్ళు బొట్టు పెట్టుకోరమ్మా. అనాగరికం. పంచి దించు మంచి దించు మావయ్య. నీకు లాభం లేదు మావయ్య, సూటు కుటుంబం వచ్చింది. కోటు ప్యాంట్ వేస్తే కంప్లీట్ సరిపోతుంది. Thank you.
మాట అవునంట నోసి పిల్ల, నీ మాట గౌనంట నోసి పిల్ల, నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల. అందము చిందే సుందరి అయితే అన్ని విధాల నచ్చినదైతే, వయసు గల్ల మగవాడిని గానా, వయసు గల్ల మగవాడిని గానా, వయ్యారి బొమ్మను వదిలిపెడుదునా. అవునంట అవునంట నోసి పిల్ల, నీ మాట కౌనంట నోసి పిల్ల, నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల. మంచి మనసు గల మగులే అయితే తాళి గట్టుటకు తయారుగానా. అవునంట అవునంట నోసి పిల్ల, నీ మాట గౌనంట నోసి పిల్ల, నువ్వు ఏమన్నా సయ్యంట నోసి పిల్ల. అది లక్ష్మికి ఇవ్వాలని తీసుకొచ్చాను, కానీ నీకివ్వడమే భావ్య అనిపించింది. అలా ఎందుకు అనిపించింది? నిన్ను నువ్వు మోసం చేసుకోవడం న్యాయం కాదు కనుక. మోసమా? కాదా, సూటిగా చెప్పు, నువ్వు కృష్ణని ప్రేమించడం లేదా? కాదండి, కానీ అతన్ని మరొకరికి అర్పించే బాధ్యత మాత్రం తీసుకున్నావు. అవును. ఆ బాధ్యత నెరవేరుస్తావా? తప్పకుండా. ఆయనకు నేను ద్రోహం చేశాను, అందుకు ఇది పరిహారం అని. ఆత్మద్రోహం చేసుకుంటున్నావు అన్నమాట? ఆత్మత్యాగం అనుకుంటున్నాను. అర్థం లేని వ్యర్థ త్యాగం. ఆత్మార్పణకి ఇంతకన్నా వేరే అవకాశం లేదేమో. సరే, అనురాగాన్ని ఇవాళ అనువదించుకోగలిగినప్పుడు ఈ ఫోటో నీ దగ్గరున్నా తప్పలేదు. ఇది నీ సంకల్పాన్ని బలపరుస్తుందే గాని బద్దలు చేయదు. వస్తా. అమ్మాయి. అమ్మా. ఏంటండి? అల్లుడు గారు ఉత్తరం రాశారమ్మా. నాకే? మొదటిసారి కదూ నాకు రాసి నీకు ఇవ్వమన్నాడు. అమ్మాయి చక్కగా చదువుకొని కమ్మటి జవాబు రాసి పంపిస్తాను. వయసు తీసుంటుంది. అమ్మాయి తెలుగు రాసి పంపించమ్మా. అక్క. ఏ లక్ష్మి, లండన్ నుంచి ఉత్తరం వచ్చిందక్క. ఉత్తరమా? ఎవరికి? నాకే అక్క. మరి వారికి జవాబు రాయాలి. రాయి దానికి. పోక, నాకు సిగ్గేస్తుంది. సిగ్గే సింగారం, ఉత్తరం అప్పుడే మరీ బాగుంటుంది. రాయిపో. నువ్వు జవాబు రాసి పెట్టాలి. నేనా? అవునక్క, నువ్వైతే బాగా రాస్తావు. నీ అక్షరాలు ముత్యాల్లా ఉంటాయి. నువ్వు మంచిదాను కదూ, నా బంగారు అక్క కదూ. నువ్వు రాసి పెట్టక్క, తప్పకుండా రాయాలి, తొందరగా రాయాలి. ఏ లక్ష్మి. కృష్ణ, బాధ లేని బ్రతుకు నిండుగా ఉండదేమో. ఆనాటి రాధకి బాధలే తీయని కలలుగా కలిసి వచ్చాయి. ఈనాడు తీరని కలలే బాధిస్తున్నాయి. నెరవేరని ఆశలతో నేను
నేను అనురాధం, లక్ష్మి గారు అయ్యండి. ఇదిగో లక్ష్మి, కాపీ రాసి పోస్ట్ చేయి. అలాగే అక్క. ఎంత బాగా రాసావు అక్క, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టే రాసా. వెరీ గుడ్, మెనీ మెనీ థ్యాంక్స్. సరే త్వరగా రాసి పోస్ట్ చేయి. అలాగే. మళ్ళీ దీన్ని కాపీ రాసే ఓపిక మనకెక్కడుంది? ఎన్నడూ ఎక్కడో మనం కలుసుకుని మనసులు తెలుసుకుని మాట్లాడుకున్నట్లే తోస్తుంది. ప్రతి అక్షరంలో మీ ప్రతిబింబమే ప్రత్యక్షమైంది. పరోక్షంగానైనా మీతో ఇలా మాట్లాడే అదృష్టం ఇంత త్వరలో కలిగించినందుకు వందనాలు. మీ లక్ష్మి. బలి బతికిన కాలేజీ, ఓహో అమ్మాయిది కాలేజీ, బలి బలి బతికిన కాలేజీ. మాటలు రాని మృగాలు కొన్ని మనిషికి పాఠం చెబుతాయి. కటకటాలలో పెడతారు. మామయ్యా ఇదే మయ్యా, బలే బలే బాగా ఉందయ్యా. గుర్రపు హంసం గాడిద వంశం తారల తారల జీబ్రావి చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు మనిషికి బంధువు చింపంజీ. మనిషి చేష్టలు కోతులకుంటే కోతి చేష్టలు కొందరివి. ఓహో అమ్మాయిది కాలేజీ, బలి బలి బతికిన కాలేజీ. కాల్చుకు తింటే ఇవి ఆకు అలమే తింటాయి. మామయ్యా ఇదే మయ్యా, బలే బలే బాగా ఉందయ్యా. రాజులు మారాయి రాజు
రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు, ప్రజలే ప్రభువులు ఈనాడు. మనుషులపై నా సవారి కన్నా ఏనుగు సవారి నయంగదా. నిజం నిజం మజా మజా మావయ్యా ఇదే మయ్యా బలే బలే బాగా ఉందయ్యో. ఓహో అమ్మాయి ఇది కాలేజీ బలే బలే బతికిన కాలేజీ. చూస్తావుగా మన బొండాన్ని మా మామకి తగిలించి లక్ష్మిని తీసుకొచ్చాం. హలో బాస్. డింగిటాక టైంకి వచ్చావు. మళ్ళీ పిలిపించారు? ఏం లేదు, మళ్ళీ వేషం మార్చాలి. ఇంకే వేషం సార్? బుట్ల వేషం వేసాగా? ఇది స్పూట్ కాలేదయ్యా, ఇది రెక్తి కట్టలేదు కనుకనే మళ్ళీ పేరు మార్చాలి. మరి ఇంకే వేషం? టాయిలెట్ ఏజెంట్ మిస్ రోజా. మిస్ రోజా ఆడవేషం హైడ్రోజన్ బాంబులాగా. నేను ఆడవేషం వేస్తే ప్రపంచం భరిస్తుందా సార్? భరిస్తుంది, ఇంకా చాలా ఘోరమైన కూడా భరిస్తుంది. ఇది చాలా మంది దొరసాల కంటే నువ్వే బెటర్ అయ్యా. అంతే కరెక్ట్. మరి నాకు డ్రెస్? డ్రెస్ రేటా చూస్తుంది, అంత అరేంజ్ చేస్తుంది. చూడు ఈ 10 రూపాయలు తీసుకో, ట్యాక్సీలో వచ్చే. ఆల్రైట్. మర్చిపోయాను. ఇది ఎవరు తెలుసా? రోమహార్ సార్. ఇది పూసుకుంటే వెంటుకలు సాఫ్గా ఊడిపోతాయి. ఇది మా మామయ్య కంటి కట్టి, మా మామయ్య తల డింగ్టక. డింగ్టక కరెక్ట్. హలో గ్రాండ్ లేడీ, ఎవరు మీరు? My name is Miss Rosa. Thank you, Cajun. I'm glad to meet you. Oh, thank you, thank you. Come in, come in, come in, come in. Meet my mama, yeah, Mr. Lanch and Lin. Vare, 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 adhe, adhe. Adhante, mama, yeah. హలో మిస్టర్ లాంగ్ చిల్లిన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చూసా మావయ్య, నీ పేరు చైనా భాషలో చెప్పేసరికి ఏనగంత ఆరది వట్టి డింగుటక్ అయిపోయింది. మిస్టర్ రోజా, మిస్టర్ లాంగ్ అండ్ లిన్ ఉరప్ లంగర్ చిన్నలింగయ్య. వారికి టాయిలెట్స్ అన్నా ఆ పెర్ఫ్యూమ్స్ అన్నా మంచి ప్రీతి, ఎంతో ఆనందం. వెరీ గుడ్, వెరీ గుడ్. కమా లక్ష్మి, కమాన్. స్టాప్ ప్లీజ్. నేను మిమ్మల్ని చాలా చాలా ఆశ పెట్టుకొచ్చిన. అది అంతే మావయ్య, ఇది బస్తీ కాదు. ఇంటికి వచ్చిన ఆడ మళ్ళీ వట్టిని పంపించకూడదు, ఎవరైనా కొనాలి. కానీ ఓమా, నువ్వు వచ్చిన మేడం ఏదో ముగించు. కమింగ్, కమింగ్. 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్. ఈ సరుకు చాలా మంచిది. మా కంపెనీ వారు మీ బోర్డు వారు కొరకు చాలా స్పెషల్ గా తయారు చేసినారు. అయితే సరే. ఎస్ ఎస్, ఒక్కసారి కనుక మీరు చూసినా దాని మరల వదలరు. అదే మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. ఈ గోళంతో నేను పడలేదు కానీ పైకి వెంత చెప్పు ఇచ్చేస్తాను. 100 రూపీస్ అంటే 100 రూపాయ. నా బొంద నా దగ్గర ఉండేది 30. ఇష్టం అయితే తీసుకో, లేకపోతే పో. వాట్? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. హావ్ దెమ్, హావ్ దెమ్. వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్. ఇదేం తలసంరా? ఎస్ ఎస్ ఎస్. ఇదేం పాడరా? సరే, ఐ సీ యు అగైన్. మేము మరల వస్తాం. ఎందుకు మళ్ళీ అక్కడ? అమ్మా దొరసని 100 రూపాయలు చెప్పి 30 రూపాయలకి ఇచ్చిందే, ఇది కావాలా బస్తీ ధరువు అంటే? లంగర్ చిన్నంగా అనుకుందో ఏమనుకుందో, మన ముట్టుకి ఏం తక్కువ తిన్నా? 30 ఏం చెప్పి 20 ఇచ్చిందే, పో చెప్పైందిలే. సరియా, ఇంగ్లాండ్ నుంచి మా అల్లుడు వచ్చేసరికి నాకు జుట్టంతా వచ్చి నేను కూడా ఒక దొరలాగా తయారు కావాలి. వాట్ అంకుల్, ఏమిటి బోడమ్మ వేషం? నువ్వును బోడమ్మ వెళ్ళరా బోడమ్మ, దాన్ని ఉన్నావు దాన్ని తగిలించావు. అది వాసన నూనె నిచ్చింది, అది తలక రాసుకునేసరికి తలంతా సలివిడుతుంది కూర్చుంది. అయిపోతే ఏం చేస్తుంది సార్? అది గౌన్ వేసుకుని కునికేసరికి మీరు కాస్త ఐసిస్ అయిపోయారు. రే బోండం, ఆ ముండ కూడా నీలాగే బండగా ఉందిరా. ముంపతి చదివి నువ్వు అన్న చెల్లెళ్ళు కాదు కదా, నీ భాష అదే కేసర అంటా ఉంది. అంకుల్ అనుమానం పెనుబోతాం. అంకుల్ నువ్వు నేను పొందాను రాజా లాంటి గిరిజాలపై నేను ఎడుస్తుంటే. ఏం భయపడే మావయ్య, పోయింది బీరకాయ పిస్తాడు జుట్టు. చూడు, నీకు లండన్ నుంచి ఫస్ట్ క్లాస్ అని విక్కు తెప్పిస్తాను. టోపా టోపా, అది పెట్టుకున్నామంటే 12 ఏళ్ల బాలకుమారుడు ఉంటావు. అయ్యో వచ్చిందాక అవకాశం కాసుకుంది, అందాక నలుగురులో తిరిగేదట్రా. ఈ లోగా ఎవరిని అడిగితే సింపుల్ గా తిరుపతి వెళ్ళొచ్చని చెప్పావయ్యా. అమ్మగారు, అమ్మగారు ఉత్తరం. Thank you.
సేవను ఇంతేనా? అల్లుడిగా రాశారమ్మా. ఓ మై గాడ్, ఇదంతా కవిత్వం, మనకేం అర్థం అవుతుంది? అక్క ఇదిగో రెక్కలు కట్టుకొచ్చింది, పదులు రాసే. భలే పని తగిలిందిలే నీకు. ఇదేమంత మంచి పద్ధతి కాదు లక్ష్మి. నీకు విడివైతే నేను చెప్తాను, నువ్వు కూర్చొని రాసుకో. భలేదానక్క, నువ్వు కిందట ఉత్తరం నీ దస్తూరుతో వెళ్ళి ఈ ఉత్తరం నా దస్తూరుతో వెళితే ఇంకేమైనా ఉందా? ఆయనకు అనుమానం తగలదు. అయితే ఆ ఉత్తరాన్ని అలాగే పోస్ట్ చేసావా? హా, నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టే పోస్ట్ చేశాను. ఆయన నీ దస్తూరు చూసి కవిత్వం కూడా రాసేస్తున్నారు. పర్వాలేదు, రాసేద్దు, అంతా నీ చేతి మీదుగా. కానీ తొందరగా రాసేయక. ఏ గుడ్ ఈవినింగ్ మై సన్. గుడ్ ఈవినింగ్. Is there any letter for me today? No letters. Akka, idigo malli vachindi nee uttaram. Naa uttarava? Ade, ayam rachindi. Lakshmi, uttaram chadive teeri kuda leda neeku? Chadivute artham kavalaga ayana kavithu. అయినా చదువు చేసేది మాత్రమే ఉంది, బదులు రాయాల్సిందాను నువ్వు. ఆయన ఉత్తరం రాసింది నీకు. నాకేలే అనుకో అక్క, పోనీ నా తరపు నువ్వు రాస్తున్నావు అంతేగా. వస్తా లక్ష్మి. టాటా. మొదటి జాబు వచ్చింది, అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. అదృష్టవంతుడిని అనుకున్నాను, కానీ మళ్ళా జాబు రాలేదు. నీ జాబు కోసం నిలువెల్లా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తున్నాను. ఇప్పటికే నేను మిమ్మల్ని మోసగించాను, ఇంకా మిమ్మల్ని నేను మోసగించలేను. నేను ఈ జవాబు రాయలేను కృష్ణ, నేను ఈ జవాబు రాయలేను. ఎందుకంత బాధపడతావు? ఉత్తరం రాసేది నువ్వే అయినా, కృష్ణ భావించేది లక్ష్మి అనేగా. మరి నేను నేనేమైపోతున్నాను? నేను లక్ష్మిగా రాయలేను. త్యాగం చెయ్యాలి, తామరాకు మీద నీటి బుట్టులా ప్రవర్తించాలి. ఎవరి కోసం ఇదంతా? ఆయన కోసం, ఆయన ఆనందం కోసం. అన్ని అపరాధాలు ఆత్మార్పణలు అంతరించిపోతాయి. నీ ఉత్తరం కోసం నిలువెల్లా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తున్నాను కృష్ణ. నీ ఉత్తరం కోసం నిలువెల్లా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తున్నాను కృష్ణ. నీ ఉత్తరం కోసం నిలువెల్లా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తున్నాను కృష్ణ. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాను 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 కృష్ణ. చూశావా, వేల మైళ్ళ దూరంలో ఒక హృదయం నీ ఉత్తరం కోసం ఎంత ఆరాట పడుతుందో. వ్యర్థమైన తర్కాల నుంచి మేలుకు మనసు కలిపి మర్చిపోలేని మధురానుభూతుల నింపి ఉత్తరం రాయి. రాయి.
అక్షరాలు ఇచ్చిన ఉత్తేజంతో మొదటి తరగతిలో పాస్ అయ్యాను. హృదయ పరిశోధనలో డిగ్రీ పుచ్చుకున్న మొట్టమొదటి ఆంధ్రుడు మురళీకృష్ణ. డిగ్రీ పుచ్చుకోక ఏమవుతాడయ్యా? లంగర చెల్లింగయ్య అల్లుడా మజాక? నేను చెప్పాను, చెప్తే తప్పకుండా అయి తీరుతుంది. నా నాలుగు మీద మత్తుందయ్యా. సారథి గారు, ఈ శుభవార్త అందరికి తెలియబడుతుంది. అదేమిటండి, మీకు ఆ పత్రిక తెచ్చిచ్చింది నేనేగా. అంతేనా? సరేలే. సరే, పత్రికలో లేని విషయం ఒకటి చెప్పనా? ఏమిటని అడగవే. అతను ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే ఎవరు, మా అల్లుడు మా లక్ష్మి నుంచి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లికి తమంతా రే చేయాలి. మా అల్లుడు పాస్ అయినందుకు భారీ ఎత్తున ఒక పెద్ద టీ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. శుభం, భారీగానే చేయించండి. అంతేనట? సరేలే. అదృష్టం అయ్యా, అదృష్టం. ఈ అదృష్టం అంతా మా లక్ష్మిది. అందరు అనుకుంటే మాత్రం దక్కుతుంది అదృష్టం. ఏమమ్మా? ఎవరిది అదృష్టం? ఎవరిదైతే ఆ అదృష్టాన్ని పంచుకోవాలనే ఆశ నాకు లేదు. కనీసం ఆనందానైనా పంచుకునే అర్హత నాకుందనుకుంటా. ఏ లేదా చెప్పండి. మావయ్యా, సారు ఎక్కువ చదవకు మావయ్య. ఆ విగికి ఈ కోటికి సూటికి ఫస్ట్ క్లాస్ గా మ్యాచ్ అయింది మావయ్య పర్సనాలిటీ. అంతేనా? సరే, ఇదేంద్ర ఇది మెడలో ఎలికిని కట్టినట్టు ఎలికను మావయ్య. బౌ బౌ నాకు తోపు పెడుతున్నా. అవును మావయ్య, నేను పెట్టబోతే ఇంకా పెడతారు మావయ్య టోపీ నీకు. మావయ్య ఇవాళ క్లబ్ ఖర్చుతా నీదే. క్లబ్ ఖర్చా? అరే ఇవాళ కదరా, రేపు పెట్టమన్నా పెడతాను రా. లండన్ లో మా అల్లుడు ప్యాస్ అయ్యాడు రా. అవును మావయ్య, చిన్న చిక్కే నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి క్లబ్ లో. అదే తప్పని రా, మూడు రోజుల నుంచి అదే కంటనా పెడుతుంది కదరా. నువ్వు అడుగు, నేను చెప్తా. వాట్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ లంగర్ చిన్నలింగయ్య. పడింది కడి, లాభం లేదు. పప్పులు అడిగేశావు. మై నేమ్ ఈస్ లాన్ చిన్ లిన్. పేరు మార్చాం మావయ్యా. మై నేమ్ ఈస్ లాన్ చిన్ లిన్. కమాన్ కమాన్ కమాన్. పోతండి. ఓడిపోని ధీరుడెవ్వడు, ఆడదాని ఓర చూపుతో
నోర్మి, నీకు ఏ పని చెప్పిన ఇంతే పాడేసి పారేశావు. ఇప్పుడు సర్దుకున్నట్టు ఎలా? తల ప్రాణం తోకొస్తుంది. నా కృష్ణ, నేనిచ్చిన ఉత్తేజంతో మొదటి తరగతిలో ప్యాస్ అయ్యాన్ని రాశారు. ఈ నిమిషాన నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. ఉత్తేజంతో మెరిసిపోయే మీ కళ్ళల్లో నా నీడ చూసుకోవాలని, మిమ్మల్ని కవించి నవ్వించాలని. ఏమిటి పిచ్చి పిల్ల ఇలా రాస్తున్నదని నవ్వుకుంటున్నారా? నవ్వండి నవ్వండి, ఇక్కడి మీ నవ్వులు ఇక్కడి దాకా వినిపిస్తున్నాయి. ఏంటి రామారా, అమ్మవారిని కలుసుకుని అల్లుడి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టమ్మా. శ్రీమద్ రమారమణ గోవిందోహారి. నాన్న, కాయ పుల్లింది. తుషమాయ తుషమాయ, అదే నేను కొడిగినట్టయితే కాయ కుళ్ళిపోయిందా? చచ్చ శకున పట్టిలాగా వాక్కు. కొబ్బరికాయ తర్వాత కుళ్ళిపోకుండా ఉంటుంది రాయ్. ఫ్రెండ్ సార్ది గారు, కారు తీసుకోండి. లాబొరేటరీలో ప్రమాదం జరిగి మురళీకృష్ణ కళ్ళు పోయింది. కృష్ణ వైస్ స్పెషలిస్ట్తో మాట్లాడాను, వారం రోజుల్లో కట్లు విప్తున్నారు. ఆరు నెలలు పోయిన తర్వాత ఆపరేషన్ చేస్తే మళ్ళీ చూపు కూడా రావచ్చట. ఆరు నెలల్లో ఈ అంధకారమే అలవాటైపోవచ్చు. రా, నేను ఇక్కడ ఉండలేను, ఇంటికి వెళ్ళిపోతాను. బెంగపడుతున్నావా కృష్ణ? లేదు రా, నా చదువు విచిత్రమైన షరతులతో సాగుతుంది. నేను గుడ్డివాణి కావడంతో ఆ షరతులు చెల్లవు. వాళ్ళ డబ్బును అనుభవించే అధికారం ఇక నాకు లేదు. రా, నాకు ఉత్తరం రాసి పెడతావా? అలాగే. ఆ లెటర్ ప్యాడ్ ఎందుకు? లక్ష్మి, కన్నులతో పాటే కట్టుకున్న కలల గూడు కూడా ఎగిరిపోయింది. చీకటే మిగిలింది. ఇక నిన్ను ఏ రకంగా బంధించి ఉంచినా అది నా స్వార్థమే అవుతుంది. నా గుడ్డి బ్రతుకుతో నిన్ను గుడ్డితాన్ని చేయలేను. మనలో ఏమాత్రం అనురాగం మిగిలిన అదే మరో జన్మలో మనల్ని కలిపే వరమవుతుంది. ఆ ఆశతోనే చీకట్లో నిలబడిన నేను నిన్ను వెలుగు వైపు వెళ్ళమని, సుఖపడమని మనసారా ఆశీర్వదిస్తున్నాను. రేపు 16న ప్లేన్లో వస్తున్నాను. నిన్ను చూడలేని నన్ను చూడాలనిపిస్తే రా. నీ కాదు, ఎవరివాడు కాని కృష్ణ. ఇదిగో ఉత్తరం.
ఏమిటో ఉత్తరం? వారు రేపు ప్లేన్ లో వస్తున్నారు. వస్తే ఏరోడ్రోమ్కి వెళ్ళి తీసుకురావాలి. నేనెందుకు వెళ్ళాలి? ఇంతకాలం ఆయనకు ఆశలు కల్పించినందుకు. ఆ పని చేసింది నీవు నీ ఉత్తరాలు. లక్ష్మి, నాకంతా తెలుసక్క. ఇన్నాళ్ళు ఎలా జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరగాలి. నువ్వు ఆయన కాబోయే భార్యవి. గుడ్డివాడయ్యేసరికి నేను భార్యని అయ్యానా? లేక ఆ సంగతి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? లక్ష్మి అక్క, మాటల్లో కాస్తో పూస్తో సంబంధం ఉంటే అది కాస్త ఈనాటితో తెగిపోయింది. ఇక ఆ గుడ్డి మనిషి బరువు బాధ్యత అంతా నీది. నీ ఇష్టం, ఇక నాకేం సంబంధం లేదు. చూస్తూ చూస్తూ నా బంగారం లాంటి కూతుంది ఆ గుడ్డివాడికి కట్టబెట్టమంటావు? నా కూతురు ఏమైనా నచ్చనుకున్నావా? వాడు బతికినంత కావాలని సాక్రిఫైస్ చేయడానికి. మీరేం చెప్పినా చెల్లుతుంది, ఆలోచన చెప్పండి. ఆలోచన లేదు, ఈలోచన లేదు, అసలు నేను ఇచ్చేదే లేదు. నువ్వు ఇచ్చినా చేసుకునేదేవడాడి? నువ్వు చేసుకున్నా ఇచ్చేవాళ్ళారమ్మా, డబుల్ కరెక్ట్. మరి అది సరేననుకోండి, ఒకవేళ ఆపరేషన్ చేస్తే కృష్ణకి చూపు రావచ్చునేమో. వచ్చానో తచ్చాను. అసలు నీ పిచ్చి గాని ఇంగ్లండ్ లో రాని కళ్ళు ఇండియాలో వచ్చేస్తాయి. పాయింట్ పాయింట్ కాక ఇంతకీ అతను ఒట్టి దురదృష్టం అవుతుండేవాయా? అవునవును, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నెమ్మదిగా అంటావేమిటయ్యా? మా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు కాకపోతే అతని కళ్ళు ఇప్పుడే పోయాయి. తీరా మూడు ముళ్ళు పడ్డాక కళ్ళు పోయి ఉంటే మా పని ఉండేది రాముడా దేవుడా రాముడా దేవుడా అని నా కొను మీ కొను జరిపోయేది. బాగా సెలవిచ్చారు అంతేనట. సరేలే, అసలు పాయింట్ రా. ఆ గుడ్డివాడికి మాత్రం మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేది లేదు, అది ఖాయం. అయితే మొమ్మాటికి ఖాయం అనండి. ఒక్క మాట అంటే చాలు, అది జరిగి తీరవలసిందే. నూరు ఆరైనా ఆరు నూరైనా మా అమ్మాయిని మాత్రం ఆ గుడ్డివాడికి ఇచ్చేది లేదు లేదు లేదు. కరెక్ట్ మాయా. శుభం, వెళ్ళొస్తా. వెళ్ళొచ్చు, రాయభారం వచ్చాడు మహారాయభారం. గుడ్డివాడి గట్టి పెట్టమని కమాండాలి. కమాన్ దాని దగ్గర బయటకు తీసుకెళ్ళావు, నీ కాళ్ళు ఏర్పడతాను, జాగ్రత్త. సరే లోపల తీసుకుంటా. దండమే రాజకీయం, జాగ్రత్త మాట్లాడితే దండమే. సారథి గారు. ఏమను కథ? ఆయన రేపే వస్తున్నారు. ఎంత అన్యాయం అయిపోయింది, చూపు పోయింది అనగానే అంతా చులకనగా తీసి పారేశారు. రేపు అదృశ్యవశాత్తు చూపు వస్తే మళ్ళీ వాళ్లే నెత్తిన పెట్టుకుంటారు. ఇది ప్రపంచం అనురాధ, ప్రపంచం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం, ఇంత మాత్రానికే కృష్ణ దిక్కులేని వాడైపోతాడా? మనసున్న నీలాంటి మనుషులు ఉన్నంత వరకు అతనికి ఏం పర్వాలేదు. ఎందుకు? ఎందుక, ప్రేమ పవిత్రమైందని, త్యాగం దాని పరిపూర్ణ స్వరూపం అని పశుప్రాయులైపోతున్న మానవులకు జ్ఞాపకం చేయడానికి. కృష్ణ, ఐఎమ్ సారీ, అంతా వెతికాను, మీ వాళ్ళు ఎవరు రాలేదు. రాలేదా? అవును, ఎవరు వస్తారు? పోనీలేరా? మరి ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? మా ఊరు పెడతాను. కుంటివాడైనా గుడ్డివాడైనా కొడుకును కాదనడు కా నాన్న. లేకపోతే గుడ్డివాడి బరువు ఎల్లకాలం ఎవరు మోస్తారు? రాశానుగా, ఈ ఏకాకి ఎవరికైనా భరించలేని బరువే.
ఎందుకు అలా అనుకుంటారు? మీ బరువు భారం అంతా నే తీసుకుంటాను. లక్ష్మి, కృష్ణ, సారథి, సారథి, వచ్చావా? చూడు ఎలా రావాల్సిన వాడిని ఎలా వచ్చాడు. అధైర్యపడ కృష్ణ, నేను లక్ష్మి ఉండగా నీకేం భయం లేదు. అవును, నువ్వు వచ్చావు, లక్ష్మి వచ్చింది, ఇక నాకు రెండు కళ్ళు వచ్చినట్లే. నిజం చెప్పా లక్ష్మి, బయలుదేరదాం. సారథి, లక్ష్మి నీకు ఎలా తెలుసు? నీకు కాబోయే ఇల్లాలని మీ నాన్నగారే చెప్పారు. సారథి, నాన్నకి సంగతి చెప్పావా? అంత తెలివి తక్కువ అని కదలే, అవసరం వచ్చినప్పుడు చెప్దాం. పద ఇంటికి వెళ్దాం లక్ష్మి. ఇది మంచం, అలా కుడి చేతి వైపు పెడితే డ్రెస్సింగ్ టేబుల్, దువ్వెన, నూనె సీసా అన్నీ ఉన్నాయి. ఇలా రండి. ఇది లైబ్రరీ. నాకెందుకు లక్ష్మి లైబ్రరీ? గుడ్డివాడికి దీపంలాగా. నేనున్నానుగా, నా కళ్ళు రెండూ మీవి, నేను చదివి వినిపిస్తాను. ఇంకా మీరు గుడ్డివారనుకుంటే నన్ను అవమానించినట్టు. లక్ష్మి, పదండి. సారథి, ఈ తమాషా విన్నావా? లక్ష్మి అంటుంది నా రెండు కళ్ళు మీవే, ఇంకెప్పుడైనా అంధుణ్ణి అన్నారా నన్ను అవమానించినట్టే అని. నిజమేనా? నువ్వు చాలా అదృష్టవంతుడి, రెండు అందమైన కళ్ళు సంపాదించావు. కానీ ఆ కళ్ళతో ఒకటే చెప్పు, నేను చూడాలనుకున్నవి చూడలేవి. అవి చెప్పండి, మీకేం చూడాలనుందో. నాక ఆ కళ్ళని చూడాలి. మొత్తం మీద కవి అనిపించుకున్నావు అనురాధ. అనురాధ? సారథి, అనురాధ ఎవరు? సారథి గారు, నా పేరు అనురాధ కాదు, లక్ష్మి. అదేలే లక్ష్మి, వైకుంఠంలో కన్నా బృందావనంలోనే భగవానుణ్ణి తనవాణ్ణిగా చేసుకుని ఆరాధించి తరించింది రాధ. నువ్వు కూడా కృష్ణను ఆరాధిస్తున్నావు, అందుకని నేను లక్ష్మణ్ కంటే రాధంటమే బాగుంటుందేమో. ఏం సారథి, నా కవిత్వం నీకు అబ్బినట్టుందే. లక్ష్మి నాకు దారి చూపి నడిపించే మార్గదర్శి, ఆ మార్గమే నాకు బృందావనం వైకుంఠం అని. సరే, కాఫీ తీసుకోండి. లక్ష్మి, 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 ఎక్కడున్నావా? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఎంత అందం. మిస్ యూనివర్సిటీ పోటీ చేయొచ్చు. లక్ష్మి, ఆ పల్లెటూరు వాతావరణానికి ఈ బస్తీ వాతావరణానికి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు. నిన్ను చూస్తుంటే నాకెందుకో గర్వంగా ఉంది. నీ బ్యూటీ చూస్తే పీపాల శవం మట్టిలో రక్తం, ఏమిటి ఈ పుస్తకాలు ఇస్తాను? ఏమి వెలుపుటి వెళ్ళి ఏమైందా? వెదవ పుస్తకం చదివి నా ప్రాణం తీసావు. దీపాల సేవాడు దిక్కుమలసావు. ఇది చూడు, మోడర్న్ ప్రేమ మంచి పుస్తకం చదువు. చచ్చా, ఇదేం పుస్తకం బావా? ఇలాంటి పుస్తకంలో సస్పెన్స్ తక్కువ. దీపాల సేవల్లో అదిరి సత్య సస్పెన్స్ ఉంది బావా. ఏమి సస్పెన్సో ఏమిటో, కాసేపు నువ్వు నా పీక పట్టుకుంటే నా లైఫే సస్పెన్స్ అయ్యేది. నేను గనక నీ స్పీడ్కి తట్టుకున్నాను. ఇదే మీ ఫాదర్ అయితే చచ్చి కథ అంతా అడ్డం తిరిగి అంత అయ్యింది. Thank you.
లక్ష్మి, మీ నాన్నగారు ఎక్కడ రానిలేదే? గ్రామంలో ఊపిరి తిరగని పనిగా ఉందట. కొద్ది రోజుల్లో వస్తానని ఉత్తరం రాశారు. లక్ష్మి, ఒక్క మాట అడుగుతానని చెప్తావా? ఏమిటది? మీ ఉత్తరాలు చదువుతుంటే ఆ మాటలు ఎక్కడో విన్నట్లు అనిపించేది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నీ కంఠస్వరమే ఎప్పుడూ పరిచయమే అన్నట్లు అనిపిస్తోంది. ఏమిటి పరిచయం? ఎప్పటిది? ఇది ఈనాటిది కాదు. లక్ష్మి, ఇది ఆఖరి సార్ నువ్వు రాసిన నవ్వండి, నవ్వండి. అక్కడ మీ నవ్వులు ఇక్కడి దాకా వినిపిస్తున్నాయిలండి. అందాక చదివి పగలబడి నవ్వారు. ఆ తరువాత ఈ దురదృష్ట సంఘటన జరిగిపోయింది. దానికేం కాని లక్ష్మి, ఇది ఆ మిగిలింది నువ్వు చదువు. నీ చేతే చదివించుకుందామని దీన్ని దాచి ఉంచారు. నీవు రాసింది నీవే చదివితే ఇంకెంత బాగుంటుందో. మీ ఎదుట నుంచు మీ నవ్వుల్లో నవ్వుని తుండిపడాలని ఉంది. కానీ ఇన్నడ్డంకులు దాటి ఒంటరిగా మీ దగ్గరికి ఎలా రాగలను? మీరు చేయి చూపిన రోజు, నేనందుకున్న రోజున నిర్భయంగా మీ వెంట జంటగా ఏ లోకానికైనా వస్తాను. అందాక అందమైన మీ కళ్ళల్లో తీయని కలగానే నిలిచిపోనియండి. ఈ లేఖతో పాటు నా చిన్నారి హృదయానికి మీ పాదాల చెంత ఇంత చోటు ఇవ్వండి. మీ కళ్ళల్లో నిలిచిపోవాలనే కాంక్షతో మీ లక్ష్మి ఆఖరికి నా ఉత్తరాలు కూడా మీకు అప్పగాడనే కలిగించాయి. అలా ఎందుకు అనుకోవాలి? ఆశాదీపాలు లాంటి నీ ఉత్తరాలే లేకపోతే ఈ చీకటి ఇంకెంత భయంకరంగా ఉండేదో. అంతా మన మంచికి అనుకుందాం. చూశావా, కవించి నవ్విస్తానని ఆశ పెట్టి ఇప్పుడు కన్నీరు కరుస్తున్నావు. లక్ష్మి, అనుకో ఏడాకు. కమాన్ లక్ష్మి, కమాన్. పాపకి టమైపోయింది. రామయ్య, కమాన్ రా. రైట్ రైట్. ఎక్కడికి రా? క్లబ్కు మామయ్య. అక్కడికి ఎందుకు రాదు? క్లబ్ పడి రాదే, గబ్బురాదే. రైట్, నీకు చెప్తున్నా, ఈ వారం నుంచి అమ్మాయిని బయటకు తీసుకుపోయేదానికి వీల్లేదు. అంతే. అదేమిటి డాడీ, డ్యాన్స్ సగం ఆపేస్తే ఎలా? ఏ అంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన అల్లుండే వదులుకోంగ. ఈ డాన్స్ గొప్ప డింక్ దగ్గ. కరెక్ట్ మావయ్య, కరెక్ట్. మావయ్య, చిన్న అమెండ్మెంట్ అంటే సవరణ. అమ్మాయి గారి డాన్స్ మధ్యలో ఆపడం కంటే పూర్తి చేసి చాపడి మంచిది మావయ్య. అయితే ఎక్కడ తెలుపు? ఎక్కడైనా మనకి అభ్యంతరం లేదు మావయ్య. మావయ్య తప్ప మావయ్య, పెట్టేందుకురా రికార్డ్ డాన్స్. లక్ష్మి రెడీ? 1 2 నేను చూసి భయపడుతున్నా. అంతే కదా? అయితే సరే, నా వెళ్ళు. మా నాన్న వింటే దిగుట కమాన్. కూర్చో. మరి డాన్స్? అది మీ బాబు చేస్తాడు. మనకు కావాల్సింది డాన్స్ కాదు, రొమాన్స్. రొమాన్స్ ఏమిటది? ఒక తరువు వినపడదు. ఇదిగో మావయ్య, తా తిం తీ తా తిం తం తా తా కా తి కా దిం తా తా కా తి కా దిం తా 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 తిం తా తం తా 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 తిం తా తం తా తం తా తం తా. ఎవరు చేస్తున్నది? అది వరుస మావయ్య, వరుస. కర్మ 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 అరే కర్మ మన కర్మ మామ మామ కర్మ పది మామ ఫస్ట్ కర్మ 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 దిం దప్తాం కర్మ మరి మర్మ లేవండి. పక్క వేశారు. పడుకుని హాయిగా తీయగా నిద్రపోండి. తెల్లవారకు ముందే వచ్చి నిద్ర లేపుతాను. ఏ ఈ రాత్రి నిద్రపుచ్చిన వాళ్ళకే రేపు ఉదయం నిద్ర లేపే అధికారం ఉంటుంది. అలాగా జోల పడాలంటే
జోకొట్టాలి కూడా. జోల పాడాలి, జోకొట్టాలి. పాప బుజ్జి పాపాయ్ గారు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? గుడ్డి వాళ్ళకి సేవ చేస్తున్నంత మాత్రాన మనము గుడ్డి వాళ్ళం కానక్కర్లేదు. సారథి గారు, దయచేసి ఆయన నా మాట అనకండి, నేను వినలేదు. చూసావా, అప్పుడే ఎంత మమకారం పెంచుకున్నావు. అది బంధంగా చేసుకోవద్దనే నేను అనేది. అది ఆయన మీద గౌరవం ఎందుకు కాకూడదు? నేనంటే నీ గౌరవం ఉందా లేదా చెప్పు. నాకు కూడా అలా జ్వాలపడి నిద్రపుచ్చగలవా? క్షమించు, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటి. రేపు అదృష్టవశాత్తు కృష్ణకి తిరిగి చూపు వస్తుంది. ఆ రోజు నువ్వు లక్ష్మిని తీసుకెళ్లి ఎదుటి నిలబడితే అతను నమ్మొచ్చు. కానీ ఇన్నాళ్ళు కనుపాపలా కాపాడుకుంటూ నీ సేవతో త్యాగంతో నీవాణిగా చేసుకుంటున్న కృష్ణని ఆ రోజున కాదనుకోగలవా? ఎంతకాలం ఇలా నాటకం అడగలవు? ఎప్పటికైనా నిజం తెలియక తప్పదు. ఎప్పటికీ తెలియదు. ఆయన అనురాధను మర్చిపోయారు. ఆయన కోరుతున్నది లక్ష్మిని. అంటే నువ్వు అతన్ని లక్ష్మికే సమర్పిస్తావా? అవును. ఆమె వద్దని వదులుకున్నదిగా.
కావాలనుకునే కాలం కలిసి రావాలని ఆశిస్తున్నాను. అనురాధ, ఈ కత్తి మీద సాగుతో నిన్ను నువ్వే చిత్రవత చేసుకుంటున్నా. నా పాపానికి ప్రాశ్చిత్తం అదేనేమో. వచ్చావా లక్ష్మి? నేనేదని మీకెలా తెలుసు? నీ అడుగుల చప్పుడు విని పోల్చుకున్నాను. అయితే మరింకా లేవలేదు? నాకింకా తెల్లవారలేదుగా. ఏ, నా కనుపాప ఇప్పుడేగా వచ్చింది. అయితే సరే, లేవండి. నువ్వెంతో గొప్పవాడైతే వస్తావని, నీ గొప్పతనాన్ని చూసి నూరేళ్ళు బతుకుతావని అనుకున్నాను. ఈ ముసలితనంలో నాకు నువ్వే కళ్ళు కాళ్ళు అవుతావని కలలుగన్నానే లైలా. నిన్ను ఇప్పుడు ఇలా చూడాల్సి వచ్చిందే నాకు. ఇందుకేనా నేను బ్రతుకున్నది? ఇందుకేనా? ఇక నేనేమైపోవాలి? ఎవరిని చూసుకుని బతకాలి చెప్పు తండ్రి, చెప్పు నాయనా. కృష్ణ, నిన్ను ఇలా కపోరిగా చూడలేదు నా తండ్రి. నా కళ్ళు కూడా తీసేసుకున్నాయినా నా కళ్ళు. గోపాలయ్య గారు, గోపాలయ్య గారు, ఊరుకోండి. ఇది ఒక రాత్రిది తీర్చేది కాదు, అంతా భగవంతుడిదే. కృష్ణ, నువ్వు కూడా ఏమిటో ఇలాగ రండి, ఇలా రండి, చూద్దాం రండి. అయితే ఆ అమ్మాయి అనురాధ అన్న మాట, మాట కోసం నిలబడి ఎంత త్యాగం చేస్తుంది. కానీ ఏనాటికైనా వాడికి నిజం తెలిస్తే అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఈలోగా మాత్రం మీరు అది ఎక్కడా పక్కకండి. అయ్యో, ఇదే కడుపు నిండే కబురాలు ఆయన నలుగురికి చెప్పుకోవటానికి తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. గోపాలయ్య గారు, మా ప్రయత్నాలన్నీ ఫలించి కృష్ణకి చూపు వస్తుందని ఆశిస్తున్నాం. కానీ అతనికి మనశ్శాంతి చాలా అవసరం. మీరు అతనికి ఎదురుగా ఉంటే మరింత దిగులు తప్ప ఇంకేమీ ఉండదు. ఏదో వంక పెట్టుకుని మీరు గ్రామం వెళ్ళడం మంచిది. అవసరమైనప్పుడు ఎదురుగాని ఏమంటారు? వాణ్ణి కడుపులో దాచుకుని కాపాడేవాళ్ళు మీరు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, అలాగే ఊరు వెళ్తాను. కానీ ఓసారి అమ్మాయిని చూసి పలకరించి వెళ్తాను. ఏం బాబు? సరే, జాగ్రత్త చూడండి. అమ్మా. ఎవరు? నాన్న. నేనే బాబు. అమ్మా లక్ష్మి, మా కృష్ణకి చూపు ప్రాపు అంతా నీవే తల్లి. నీకు చెయ్యెత్తి దండం పెట్టచ్చమ్మా. వస్తాను. నాన్న, వెళ్ళిపోతున్నావా? అవును బాబు, అమృతం పోసి ఆదరించే వాళ్ళ దగ్గరున్నాం. నా దిగులు తీరింది నాయన. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. వస్తానమ్మా. వెళ్ళొస్తాను బాబు. చూశావా లక్ష్మి, మామగారు కోడల్ని ఎంతగా మెచ్చుకున్నాడు. లక్ష్మి, మనం చిన్నతనంలో మన ఊళ్ళోనే కలుసుకోవాల్సింది. అలా కలుసుకోకపోవడమే మంచిదేంటి లక్ష్మి? నీ ఉత్తరాలు ఆనాడే నన్ను కనిపించని కవితాలోకానికి తీసుకుపోయాయి. కలనుకున్నాను, కానీ ఇప్పుడు అదంతా నిజమంటూ చూచేస్తున్నా. లక్ష్మి, నీ సాహిత్య సంపద సంస్కార సౌరభ్యం ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నాన్నగారు నా బాధ్యతంతా ఒక ఆమెకి అప్పచెప్పారు. అంతా ఆమె దగ్గరే నేర్చుకున్నాను. చిత్రంగా ఉంది. ఆమె బాగా చదువుకున్నదా? ఈ ఏడే MBBS పాస్ అయింది. MBBS ఎక్కడ చదువుకుంది? మద్రాస్ మెడికల్ కాలేజీలో. నేను అక్కడే చదువుకున్నాను. లక్ష్మి, ఆమె పేరు? ఆమె పేరు అనురాధ. ఎవన్నావు? అనురాధ? అవును. ఆమె మీకు తెలుసా? బాగా తెలుసు. ఇప్పుడు కూడా ఆమె కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ ఆమెకు జ్ఞాపకం ఉందన్నమాట.
ఒక్కసారి చూస్తే మళ్ళా ఆమెను జన్మలో మర్చిపోవడం అసాధ్యం లక్ష్మి. అయితే పెద్ద చిక్కి, ఇంతకీ ఆమెను మీరు ప్రేమించారా? సరిగ్గా చెప్పమండి, ఆరాధించారు. ఆ స్మృతిని ఎవరు చెరిపేయలేరు లక్ష్మి. మరి ఆవిడ కూడా మిమ్మల్ని? నేను ఆ సంగతి తెలుసుకోలేకపోయాను. ఆవిడలో మిమ్మల్ని అంతగా ఆకర్షించింది ఏమిటో? ఆ ఆకర్షణకు హద్దులు లేవు లక్ష్మి, ముఖ్యంగా ఆ పేరు. అంత ఇష్టమైన పేరైతే మీ కాబోయే భార్యకి పెట్టుకోరాదు? సరిగ్గా ఆమె కూడా ఈ మాట అన్నది, ఇలాగే అన్నది. ఇదే కంఠం, ఇదే స్వరం. అవును, నాలో మీరు వింటున్నది, కంటున్నది అంత అనురాధమే, నాది కాదు. ఎవరిదైతేని? నీ సొంతం చేసుకున్నావు లక్ష్మి, అవునా? లక్ష్మి, నిన్ను బాధ పెట్టానా? లేదు, మీరు ఈ విషయాలే చెప్పకపోతే మరింత బాధపడేదాన్ని. ప్రేమించడం చేత కాని వాళ్ళు ఇతరుల ప్రేమను అర్థం చేసుకోలేరు. మీలోని పవిత్ర మూర్తికి నన్ను అంకితం చేసుకున్నారు. లక్ష్మి, ధన్యుని లక్ష్మి, ధన్యుని. ఇల్లు నర్భలం ఉందన్నా కదూ, అందుకని ప్లాన్ చేశాను. కమ కమ. ఇదేం ప్లాన్ బావా? అక్కడే ఉంది దింగిట. అక్కడ ఈ రికార్డ్స్ అన్న అయ్యేసరికి గంట అవుతుంది. అంతవరకు మన ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నామనుకుంటాడు మీ ఫాదర్ డాడీ. ఈ లోగో మనం చక్కరమే, బక్కర బక్కర చక్కర. భలే ప్లాన్ వేసావు బావా. మనసుంటే మార్గం ఉండదా మరి? కమాన్ కమాన్ కమాన్. నీ కొరకే చేసేదంతా నీ కొరకే, నా వేషాలన్నీ నీ కొరకే. ఎంత చాటు మోహములు. లక్ష్మి, మన ఇద్దరం రోజు ఇలా పారుకొచ్చి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటదంట? అమ్మ బాబు, ఈ సంగతి మా అక్కకి తెలిస్తే నన్ను అసలు బయటికి రానివ్వదు బావా. సరిపోయింది, మీ అక్క సంగతి నీకు తెలిస్తే అసలు ఆవిడ బయటికి వెళ్ళవు. కాలేజీలో చదువుకునేటప్పుడు డాక్టర్ మురళీకృష్ణకి మీ అక్కకి పెద్ద రాద్ధాంత సిద్ధాంతం జరిగింది. ఏమిటి? అసలు డాక్టర్ని ఎందుకు డిస్మిస్ చేశారంట? మీ అక్కే కారణం. ఏం జరిగిందంటే, ఇంగ్లీషులో ఉన్న మ్యారేజీ హిందీలో అర్థము షాది. ఇంగ్లీషులో ఉన్న మ్యారేజీ హిందీలో అర్థము షాది. ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి. మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ, జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ. ఆ మాటకే నా గుండెలో గెంతేను తుళ్ళి తుళ్ళి. ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అర్థము షాది. ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి.
సింగపూరు వెళ్ళిపోదాము, న్యూయార్క్ లో నా డాన్స్ చేస్తూ ఉండిపోదాము. రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు, ఇంగ్లీషులో ఉన్న మ్యారేజ్ హిందీలో అర్థము షాదు, ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి. కడదాము ప్రేమ హౌసు, దత్తాను లేలైసెన్సు, కడదాము ప్రేమ హౌసు. నీ మాటలే నిజమైన తో మన లైఫ్ నైస్ నైస్. ఇంగ్లీషులోన మ్యారేజ్ హిందీలో అర్థము షాది, ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి. ఒలలో పడినే పాపం పతివాడు, పాపం పతివాడు, పాపం పతివాడు, పాపం పతివాడు. పాడిందే పాడరా పాసిపాడ దాసరని, ఇక్కడే పడుతుంది. పాపం పతివాడు, 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 పాపం పతివాడు. డాన్స్ డాన్స్ అని చెప్పి నా కళ్ళు కప్పి అమ్మాయి షికారు చేసేపడ్డాడు వీడు. ముందు చెప్పా, గడి కూడా వేసుకుపోయాడు అనమాట. సరే వేస్తా వేస్తా, నేను ఒక ప్లాన్ వేస్తా. చెప్తా చెప్తా. ఫస్ట్ క్లాస్ అయిపోయాడు రికార్డ్స్. తలుపు కూడా తీసుందే. మన సంగతి మా నాన్నకి తెలిసిపోయినట్టుంది బావా. కంగారు ఇలా కొంత మురిపోయింది. అది బాబోయ్ మీ నాన్న కుదుకంటావా? ఏమిటి బాబు అంత ధీమా కూర్చున్నా? ధీమా కాకుండా కంగారు పెట్టకు. అదిగోపోయి మీ నాన్నకి ఏమిటి మంచి చెడ్డ లేకుండా? మనం ఎక్కడికి వెళ్ళామో, ఎప్పుడు వెళ్ళామో, ఎందుకు వెళ్ళామో మీ తలుపులు తీసుకుని చూడమేనా? మీ నాన్న బుద్ధిహీనుడు, జ్ఞానిహుడు, పసుపు మీ నాన్న. అదేటి బావా అలాంటా, ఇప్పుడు ఏం చేయాలి? అదే ఒకళ్ళు చూస్తాడు ఎందుకురా నా కూతురు తీసుకెళ్ళేవంటాడు. మావయ్య మేమిద్దరం ప్రేమించాం, పెళ్లి చేసుకోబోతున్నాం, సక్రంగా పెళ్తి అంటాను. వీలు లేదు అంటాడు. ఎవడరా నీ ముఖానికి నా కూతురా అంటాడు. మామయ్య రోజులు మారిపోయాయి, కాలం మారిపోయింది, మర్యాద ఇస్తావా ఇవ్వంటాడు. లేకపోతే అంటాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్ళాడు, అలాగే నీ కూతురు నేను ఎత్తుకు పెడతాను మామయ్య అంటాను. ఎలా ఎత్తుకెళ్తే అట్టుకెళ్ళా చూస్తాను అంటాడు. అప్పుడు మీ నాన్న విలన్, మనం హీరో, నువ్వు హీరోయిన్. అప్పుడు ఏం చేస్తాను, అడ్డు వస్తే అదే పుట్టు రెండు పూట కుడతాను, చిన్న సల్లు ముద్దలాగా అవుతాడు. అప్పుడేముంది, అదేమిటి తగ్గట్టు కొట్టావు? నేను ఎక్కడ కొట్టానండి? మరి అక్కడి నుంచి ఆ సరుడు ముద్దను తీసుకొచ్చి సప్తాసం. అమ్మా ఏమిటి అంత గట్టి కొట్టావు? కొట్టండి, మీరు బలిగా ఉందండి బాట. కొట్టదంటే అంత గట్టి కొట్టి అక్కడి నుంచి మీ నాన్న, అక్కడి నుంచి మీ నాన్న ఏం చేస్తారంటే, శిశుపాలుడు నువ్వు రా, కృష్ణుడు నేను, ఇదిగో రా వదా శిశుపాలుడు వదా. అంధులకు శుభవార్త. మద్రాస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వియన్నాలో ప్రఖ్యాత నేత్ర చికిత్సాలయంలో శిక్షణ పొంది నిన్ననే తిరిగి వచ్చారు. గుడ్డివాడయ్యాడని కాని అందరూ ఆయన్ని వదిలేశారు. 10 మందికి ప్రాణదాత కావలసిన వాడు రెక్కదిరిగిన పక్షిలో అయ్యాడు. నేను ఆయనకి చెప్పరాని ద్రోహం చేశాను పాదం. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇతర దేశాల్లో ఉండటం వల్ల నాకు ఈ వార్తలేమీ తెలియలేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో మీరు ఐ స్పెషలిస్ట్ అయి వచ్చారన్న వార్త ఎంతో ఆశ కలిగించింది. వెంటనే ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. మీ చేతులతో ఆయనకి ఆపరేషన్ చెయ్యండి.
ఆయనకి తిరిగి చూపు ప్రసాదించండి ఫాదర్. చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. నా సర్వశక్తులు వినియోగించి చేయగలిగిందంతా చేస్తాను. రా సార్, సమయానికి వచ్చాం. మన కృష్ణకు వెంటనే ఆపరేషన్ చేయడానికి నిర్ణయించాం. మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చేయండి. అలాగే సార్, నేను అదే అడగాలనిచ్చాను. చూడండి, నాతో ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి. థ్యాంక్ యూ ఫాదర్. వస్తాను. తెలుసో తెలియకు, ఈ పాపంలో నాకు భాగం ఉంది. ఈ రూపేణానైనా నా పాపానికి పరిహారం కలిగించు. ఈ ఆపరేషన్ జయప్రదం చేయించు. నా కృష్ణకి కంటి చూపు ప్రసాదించు. ఆపరేషన్? ఏ, నాకెందుకు భయంగా ఉంది లక్ష్మి. ఆపరేషన్ అంటేనా? కాదు, నాకు ఈ చీకటి హాయిగా ఉంది. కనిపించిన దానికంటే కల్పించుకున్నదే తీయగా ఉంటుంది. ఒకవేళ చూపు వస్తే ఏం చూడవలసి వస్తుందో. ఊహాలోకంలో కల్పించుకున్న అందాలన్నీ ఏమవుతాయో అని భయంగా ఉంది. వద్దు లక్ష్మి, నాకు ఈ ఆపరేషన్ వద్దు. అలా అనకండి. మీ ఊహాసుందరి లక్ష్మిగా, లక్ష్మి ఇప్పటికన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది. నా మాట నమ్మండి. కానీ అటు చెప్పకండి. మీరు పెద్ద చదువులు చదువుకున్నారు, 10 మందికి ప్రాణాలు పోయవలసిన జ్ఞానాన్ని సంపాదించారు. మీరు ఈ సమాజానికి, దేశానికి ఎంతో అవసరం. ఇలా అంతులుగా ఉండడానికి వీల్లేదు. లక్ష్మి, నువ్వు ఉండగా నాకు ఈ కళ్ళెందుకు చెప్పు? నా కోసం మీ కనుపాపల్లో నా నీడను చూసుకోవద్దా? సరేనండి. సరే, మీ ఇష్టం, మీ ఇష్టం లక్ష్మి. ఏంటమ్మా ఇవాళ ఆలస్యంగా వచ్చాం? కాలేజీలో మీటింగ్ ఉంది బాబాయ్. చూడు, కృష్ణ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చాడని, అతనికి కంటి ఆపరేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాను. నీకేమైనా తెలుసా? నాకేం తెలియదే. ఏం లేదమ్మా, అదృష్టం కొంది మళ్ళీ కళ్ళు వస్తే మనం లక్ష్మి నుంచి పెళ్లి చేద్దామని. ఏమంటాం? లక్ష్మిని ఇప్పుడు ఏమంటుందో అడిగారా? దాని ముఖం దాన్ని అడిగేదే ఉంది. నేను ఊ అన్నానంటే కిక్కురు మనకుండా పెళ్లి చేసుకోవాల్సిందే. మనలో మన మాట, పైగా 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చామయ్యే. ఇప్పుడు ఊరుకుంటే అదంతా వృధా పోదు. అవును మరి, ఎందుకైనా మంచిది. లక్ష్మిని ఒకసారి అడిగి చూడండి బాబాయ్. అంతేనంట? అయితే సరే. ఎందుకు అలా అబద్ధం ఆడావు? కృష్ణని నీవాణ్ణి చేసుకోవాలనే ఇంత స్వార్థమా? కాదు, వాళ్ళ స్వార్థాన్ని చూసి అసహ్యం వేసింది. ఆయన్ని లక్ష్మికి అప్పగించాలనే నా ఆశయం. కానీ వాళ్ళు మానవత్వాన్ని మర్చిపోయారు. అప్పుడు కండిపోయాయంటే నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు చూపు వస్తుందంటే వెంటాడుతున్నారు. అవును మరి, కృష్ణ లక్ష్మికి నిశ్చయం అయిపోయిన భర్త, ఆ మాట మర్చిపోకు. అందుకే నాకు వ్యధ. ఆ పవిత్రమూర్తిని ఈ స్వార్థ పనుల చేతులకు ఎలా అప్పగించను, ఎలా అప్పగించను. లక్ష్మి, ఇలారా, కళ్ళు రాకముందే మరొక్కసారి నా కరస్పర్శతో నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని, ఆ తర్వాత చూపులు నన్ను మోసం చేయలేవు. లక్ష్మి, 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 కళ్ళు లేని వాడనేగా నన్ను ఇలా తప్పించుకు తిరుగుతున్నావు. కానీ నా మనోనేత్రాలతో నిన్ను గుర్తుపట్టగలను. నువ్వెక్కడున్నా నీ దగ్గరకు రాగలను. నన్ను మోసం చేయలేవు. నన్ను
లక్ష్మి, వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు, నన్ను దూరం చేయకు లక్ష్మి. లేదు, మిమ్మల్ని వదిలి వెళ్ళం, వెళ్ళలేను. లక్ష్మి, 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 ఏడుస్తున్నావా? లేదు, లేదు. నర్స్, ఒక్క నిమిషం. లక్ష్మి, నాకు చూపు వస్తే కళ్ళు తెరవగానే నా కళ్ళ ముందు నువ్వే ఉండాలి. నా లక్ష్మి నాకు కనిపించాలి. సరేనా? ఏం లక్ష్మి, పలకవి. నా తొలి చూపుల్లో నువ్వే ఉండాలి. అలా కాకపోతే నా చూపుకు అర్థం లేదు, అవసరమూ లేదు. చెప్పు లక్ష్మి. అలాగే. ప్రమాణం చెయ్యి. మీ లక్ష్మి మీకు కనిపిస్తుంది. లక్ష్మి, ఆపరేషన్ సక్సెస్. హలో లక్ష్మి. అవును బాబా, నేనే. హలో లక్ష్మి, అలా పారుకు వస్తావు కదా, నీతో మాట్లాడాలి. తప్పకుండా వస్తావు కదా, ఇప్పుడే. దొంగ భడా, పార్కుకు రావాలంట పార్కుకి. వస్తారా? వస్తా, వచ్చేది చర్మం ఊడదీస్తాను. హలో, సరే. వాయిస్ 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 మడ్డింగుటక్క, నాకేస్తున్నావు గఫ్లత్, నీకేస్తాను. నువ్వు అలా పార్కు వెళ్ళు, ఇలా నేను ఇంటికి వెళ్తాను. దింగుటక్క కూర్చో లక్ష్మి. ఈ సంగతి విన్నావా? సినిమాకి పోదాం కదా, నీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ మీ నాన్న అందుకున్నాడు. తర్వాత కంగారు పడుకు, గొంతుకు మార్చి నీలా మాట్లాడాడు. నేను వెంటనే ప్లేట్ మార్చి పార్కురా, నీతో చాలా మాట్లాడాలని చెప్పాను. మీ నాన్న పార్కు వెళ్ళుంటాడు, మనం ఇలా తక్కువ వచ్చావు. నువ్వు ఇక్కడ ఉన్నావా నాకు తెలుసు. పెళ్లి కాని పిల్లని పార్కుల్లో చెప్తావా? పార్కుల్లో నువ్వు మనిషిరా? నీకు బుద్ధి ఉందిరా? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక. అనురాధ, కృష్ణకి రేపు కట్లు విప్పుతారు, మరి ఏ నిర్ణయించుకున్నా? ఆయన కోరింది కావలసింది లక్ష్మి. అతను కోరేది కేవలం పేరు, ఆ పేరున్న వ్యక్తి కాదు. అతనికి కావాల్సింది మనస్సు, ఆ మనసున్న మనిషి. ఇక నా వల్ల కాదు, నా మనసంతా అశాంతితో అల్లాడిపోతుంది. వీలైతే ఈ కల్లోలానికి కన్నీటికి దూరంగా నన్ను ఎక్కడికైనా పంపించేయండి. వెళ్ళగలవా అని
వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ఈ ఒక్క కర్తవ్యాన్ని నెరవేర్చి ఎవరికీ తెలియని ఏ పిలుపు చేరని ఏకాంతానికి వెళ్ళిపోతాను. ఏమిటి ధోరణి? అవును, ఆయనకి అవ్యాజ ప్రేమను అర్పించమని మీరేగా చెప్పారు. ఆత్మార్పణ కట్టి నాకు మిగిలిన ఆనందం ఇంకేముంది? లక్ష్మి, ఈవేళప్పుడు ఈ వేషంతో ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటి ప్రశ్న నిన్ను ఎప్పుడైనా అడిగానా? నీ బాధ్యత నాకుంది కనుక అడుగుతున్నాను. అడిగిన దానికల్లా బదులు చెప్పాల్సిన బాధ్యత నాకేం లేదు. లక్ష్మి, రేపు ఆయన కట్లు విప్పుతున్నారు. కళ్ళు తెరవగానే నువ్వు ఎదురుగా ఉంటావని మాటిచ్చానమ్మా. మాటిచ్చినా మనసిచ్చినా నువ్వు, నాకేం పని? పొరపడుతున్నా లక్ష్మి. ఆయనకు ఆనాడు ఏనాడు కావలసింది నువ్వే. కళ్ళున్నప్పుడు ఆయన నిన్ను చూడలేకపోయారు. కళ్ళు పోయిన తర్వాత నీకు ఆయన్ని చూడాలనిపించలేదు. ఆయనకి మిగిలిందల్లా నీ పేరొకటి, దాన్నే ఆయన ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను అర్థం చేసుకో లక్ష్మి. ఏమక్కర్లేదు, నీ ప్రేమ పురాణం నాకు తెలియదనుకున్నావా? కాలేజీలో మొదలు కళ్ళిపోయే వరకు కథ నడిపిన కథానాయకుడు నువ్వు. నీ మనసులో ఏ మారుమూలో ఆయన మీద ప్రేమ లేకపోతే నువ్వు ఇలా నాటకం ఆడగలవా? ఇంత చక్కగా నటించగలవా? లక్ష్మి, పోయిన కళ్ళు రావచ్చు, కానీ లేని మనసు ఎలా వస్తుంది? లక్ష్మి, ఇక నువ్వే ఆయనకు లక్ష్మి. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? అదంతా నీకు అనవసరం. వదిలు, ఆగు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆపడానికి నువ్వే. నేను మీ అక్కను. మీ నాన్న నీ మంచి చెడు చూడమని నిన్ను నాకు అప్పగించాడు. ఆ సంగతి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు చూడని మంచి ఈనాడు చూడబోతున్నావా? నీ బుద్ధి పెడదారిని పట్టింది. నువ్వింత గుడ్డిదారి అవుతావు అనుకోలేదు. నాకు తెలుసు. నమ్మి నీ చేతుల్లో పెట్టేందుకు నా కూతురు గుంచలేకొస్తావా? ఇంత మోసం చేస్తావా? నేనెవరిని మోసం చేయలేదు, నన్ను నేనే మోసం చేసుకున్నా. అవును, సాక్షాత్తు నీ చెల్లెల భర్తని ఎగరేసుకుపోవాలని కూడా మోసం లేక మరి ఏమిటో? బాబాయ్, మీరు లక్ష్మి నాకు అప్పగించిన రోజుని నా ఆశలు ఆనందాలు అన్ని వదులుకున్నాను. నా ఆత్మని చంపుకుని నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ వచ్చాను. లక్ష్మి కోసం ఈ జాబులు రాశాను. లక్ష్మి లక్ష్మి అంటూ కలవరిస్తూ ఆయన అంధుడైపోతే మీరందరూ ఆయన్ని వదిలేశారు. మీ స్వార్థం నీచత్వం తెలిసిండి కూడా అన్ని మీకే అల్లుని చేయాలనుకున్నాను, మీ అమ్మాయికే అర్పించాలనుకున్నాను. ఎలాగైనా ఆయన కళ్ళు రప్పించి మీ కళ్ళు తెరిపించాలని ఇంత ప్రయత్నము చేశాను. అందుకే లక్ష్మి పేరిట లక్ష్మిగా నటించాను. ఆత్మత్యాగం అనుకుని ఆత్మవంచన చేసుకున్నాను. ఆఖరికి ఆ పవిత్ర మూర్తిని కూడా మోసగించాను. కానీ మీరేం చేశారు? ఆరాటమే కాదు, అసలు ఒక్క నిమిషమైనా లక్ష్మిని గురించి మీరు ఆలోచించారా? మీరు కావాలనుకుంటున్నారే కానీ లక్ష్మి ఆయన కావాలనుకుంటోందా? అమ్మాయిని అదుపులో ఉంచాలనే ఉద్దేశం మీకు కలిగిందా? ఎన్ని మాటలు నేర్చావు! ఆయన కళ్ళు రప్పించి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఇంత నాటకం ఆడావన్నమాట. అవును, ఆడిన నాటకం ముగించలేక ఇప్పుడు అల్లాడుతున్నాను. ఎందుకు? కళ్ళు రాగానే పెళ్లి చేసుకుంటే తీరిపోతుందిగా. బాబాయ్, కళ్ళు రాగానే నేను మీకే కాదు ఆయన కూడా కనిపించరు. రేపు ఆయన కళ్ళు తెరవగానే కనిపించవలసింది మీ అమ్మాయి. లక్ష్మి కనిపిస్తుందని మాట ఇచ్చాను ఆయనకి. నిజమే. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను, నువ్వు మాట మీద నిలబడ్డావని అర్థం చేసుకోలేకపోయానమ్మా. రండి సారథి గారు, సమయానికి వచ్చారు. లక్ష్మి చెప్పిన మాట వినకుండా ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడున్నా వెతికి తీసుకురండి. రేపు ఉదయం ఆయన కళ్ళ ముందు లక్ష్మిని నిలబెట్టాలి. త్వరగా వెళ్ళండి. వెళ్ళండి బాబాయ్. హలో, లక్కీ స్టోర్స్. రీటా, నేను యోగాన్ని మాట్లాడుతున్నాను. యోగంగారా? నాటు దోసాలి. మేము సీక్రెట్ గా గుళ్ళో పెళ్లి వచ్చేస్తున్నాం. లక్ష్మి నేను సింపుల్ గా టీ పార్టీ అరేంజ్ చేయలేవు. సరే, ఓకే. సారథి గారు, వాడి పిల్లక మన చేతిలో చిక్కింది. ఉండబోతుంది, గుళ్ళో పెళ్లి చేసుకుంటా. గుళ్ళో పెళ్లి దీంట్లక, ఇదే మన పెళ్లి గుడి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు.
డింగుటక టెంపుల్ మ్యారేజా? ఆ మూడు ముళ్ళు పని ఆ తర్వాత తెలుస్తుంది. ఈ డింగుటక సంగతి నీకు. కమ్ ఇన్ కమ్ ఇన్ డార్లింగ్ కమ్ ఇన్. మావయ్య లక్ష్మి నా ధర్మపుత్రి, ధర్మపత్నాది తలకాయ. అలా ముందు మావయ్య మావయ్య సగం పెళ్ళైపోయింది, ఇప్పుడు ఆపచాడు, నీకు ధర్మం కాదు, నీకు దండం పెడతాను మావయ్య. అంతేనా? అంతే మావయ్య. అయితే సరే లక్ష్మి లక్ష్మి అభోశుభం తెలియని ఆడపిల్లని అల్లరి చేస్తావా? నేను అలా చేశానా? పెళ్లి పెడకు లేని బ్రహ్మచారికి నీకేం తెలుసు నా బాధ? నీకైందా పెళ్లి? ఇప్పుడు నువ్వు కనికరిస్తావుద్ది బాబు కదా. ధన్యవాదం బాబు. మావయ్య లక్ష్మి మావయ్య 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 నీకు దండం పెడతాను మావయ్య 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 నా సంగతి నీకేం నీ కూతురు లేదు మావయ్య లక్ష్మి లక్ష్మి. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఎంత దూరం వెళ్తావు చూసాగా. కృష్ణ అటు ఇటు కదలకుండా స్టడీగా మెల్లగా కళ్ళు తెరు. లక్ష్మి లక్ష్మి. నేను ఇక్కడే ఉన్నాను, నెమ్మదిగా కళ్ళు తెరవండి. నాకేం కనిపించడం లేదు లేదు. కనిపిస్తుంది లక్ష్మి, చూపు వస్తుంది లక్ష్మి, చూపు వస్తుంది నాకు, చూపు వస్తుంది లక్ష్మి లక్ష్మి. రా లక్ష్మి. అలా దూరంగా నిలబడ్డావి రా లక్ష్మి. వ్యతిరేకపడితే మళ్ళీ నీ చూపు పోయే ప్రమాదం ఉంది. నాకదే నాకు ఈ చూపు పక్కర్లేదు. నా లక్ష్మి లేకపోతే నా లక్ష్మి ఎక్కడ ఎక్కడ చెప్పు లక్ష్మి. కృష్ణ ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళిపోయాం లక్ష్మి. కృష్ణ ప్లీజ్ నీకు ఆవేశం పడి తారతి. నా లక్ష్మిని చూడాలి, లక్ష్మిని చూడకపోతే నేను బతకలేను. లక్ష్మి చేసిన ప్రయత్నంతో ఉందా ఇప్పుడు? లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నాకేమీ కనిపించడం లేదు, అంత చీకటిగా ఉంది, అంత అయోమయంగా ఉంది. లక్ష్మి 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 లక్ష్మి. రాగా నేను ఇదే కనిపిస్తాను. ఎక్కడున్నావు, ఏమైపోయావు లక్ష్మి? లక్ష్మి బాబు నాన్న లక్ష్మి కూడా లక్ష్మి నాకు లక్ష్మి లక్ష్మి. ఆవిడ చూడకపోతే నాకు ఈ చూపు ఎంత, నాకు ఈ కళ్ళక్కర్లేదు, కళ్ళు తీసాయి. ఆవిడ చూడాలి, నన్ను వెళ్ళలేమండి, నన్ను పోలేమండి. లక్ష్మి లక్ష్మి మీకోసమే ఆపరేట్ చేస్తున్నాను. నిన్ను చూడకపోతే నాకు ఈ కళ్ళు ఎంత లక్ష్మి. బాబు ఏమైపోయావు లక్ష్మి? అనురాధ ఇప్పుడు రాకపోతే మనం పడ్డ శ్రమంత వృధా అయిపోతుంది. నిన్ను చూడకపోతే అతను బతికేటట్టే లేడు. అవునమ్మా నేను చెప్తున్నానుగా పద. మోసం చేశాను, నన్ను తగా చేశాను. నాకు లక్ష్మి కావాలి లక్ష్మి 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 లక్ష్మి. వచ్చావా లక్ష్మి? వచ్చా. చూపు రాగానే నన్నేగా చూడాలన్నారు. చూడండి <laughs>
ఇంతకాలం మిమ్మల్ని మభ్యపెట్టాను, నన్ను క్షమించరు. బాబా